శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, హరే కృష్ణ. శ్రోతలందరికీ మన దేశం మన ధర్మం అనే కార్యక్రమంలోకి స్వాగతం. భాగవతం వింటే బాగవుతాం అనే శీర్షిక మీద మాట్లాడుతున్నాం. సో నిన్నటి రోజున చాలా విషయాలు చర్చించుకోవడం జరిగింది. అందులో ఏ విధంగా సృష్టి క్రమం జరిగింది, బ్రహ్మదేవుడు ద్వారా, పరమాత్మ ద్వారా, బ్రహ్మదేవుడి ద్వారా ఏ విధంగా అన్ని పంచభూతాలు, ఆకార వికారాలు, లేకపోతే మహాతత్వం, అహంకారం, మనసు, బుద్ధి, చైతన్యం, ఇవన్నీ ఏ విధంగా సృష్టిలోకి వచ్చాయి, ఏ విధంగా ఒక బ్రహ్మాండం అనేది స్టార్ట్ అయింది, ఆ బ్రహ్మాండంలో పరమాత్మ అనేది ఆయన ఆయన చేతన వల్ల ఈ బ్రహ్మాండం అనేది ఏ విధంగా వెలుగులోకి వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుంటూ అక్కడతో ఆపినట్టు గుర్తు కదా ప్రేమ మనం. అంతే అంతే స్టార్ట్ చేయమంటారా? బ్రహ్మదేవుడు ఇలా మాట్లాడుతున్నాడు నారదుడితో. నారద, ఈ సృష్టికి సంబంధించిన లీలలు అన్ని మాయా సంబంధం అయినను అవి అన్ని భగవంతునికి సంబంధించినవి అగుట చేత నిర్గుణమైనవి. అంటే ఈ సృష్టిలో జరుగుతున్న లీలలు అని ఉంది గురువు గారు, అన్ని మాయా సంబంధం అయినవి, కానీ అవన్నిటి కూడా భగవంతుడే చేస్తున్నాడు కాబట్టి, భగవంతుని ఆధీనంలోని ఈ లీలలన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ నిర్గుణమైన లీలలుగా చెప్పారు. ఆయన ఏమంటాడంటే, ప్రకృతిలో ఏదైతే జరుగుతూ ఉందో మాయ వల్ల, మాయ ద్వారా ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ నిజానికి మాయ, అంటే ఏమి లేవని, ఏమి జరగట్లేదని, ఏమి జరగట్లేదని, ఏదో జరుగుతుందని కాదు, ఏమి జరగట్లేదని, మనతో ఏదో జరుగుతుంది అని కూడా మాయ. అర్థమైందా? సో అందుకని లీల అని శబ్దం వాడాడు. ఓకే, సో లీల ద్వారా ఏదైతే జరుగుతూ ఉందో, ఈ గుణాలు ఏవైతే నువ్వు అనుకుంటున్నావో ఇవన్నీ ఎటువంటి గుణాలు లేనివి. ఓకే, ఏ గుణాలు లేవు దానికి, అంటే పరమాత్మకి ఏ గుణాలు లేవు కదా. అవును అవును, కానీ ఆయన లోపల ఉన్నాడు కదా. ఆ భగవాను మాయలను, అవతార లీలలను నిత్యము కీర్తించేవాడికి, వినేవాడికి, స్తుతించేవాడికి అతని ఆత్మ ఎప్పుడు కూడా భగవంతుని మాయ చేత మోహింపబడదు. అది సరే, ఎవరికి మరి మనకి తెలియట్లేదు కదా గురువు గారు, మరి మాయలో ఉన్నాం కదా, మరి ఎందుకు ఇదంతా కూడా జగత్ నిత్యం, బ్రహ్మ సత్యం అని చెప్తున్నప్పటికీ కూడా మనకి జగత్తే సత్యంలా అనిపిస్తుంది, దాని కారణం ఏమిటి అంటే, నీకు పరమాత్మ తాలూకా కథలు గానీ లీలలు గానీ నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు చదవలేదు వినలేదు కాబట్టి. చదవలేదు వినలేదు అంటే ఏదో టీవీ సీరియల్లో చూసినట్టు వినడం చూడడం కాదు అని అర్థం. మనసుతో దాన్ని పట్టుకోలేదు కాబట్టి, సో మనసుతో దాన్ని వినలేదు, మనసుతో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కాబట్టి నీకు ఈ బ్రహ్మ అంతా కూడా మిథ్యగా, జగత్ అంతా కూడా సత్యంగా అనిపిస్తుంది. కానీ నిజానికి అది రివర్స్ లో ఉండాలి. అంతే, అంటే ఈ జ్ఞానం రాకముందు దృష్టికోణం వేరేలా ఉండేది. ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఈ ప్రకృతిలో జరుగుతున్న విషయాలు, ఆ కర్మలు, దృష్టి మారింది గురువు. అవును, అంటే అది సాధారణం. ఎందుకంటే మనబోటు వాళ్ళకి అంత త్వరగా అర్థమయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మనకి మొట్టమొదటి నుంచి మనకున్న సంస్కారాలు కానీ, మనం చేస్తున్న కర్మలు కానీ, ఆలోచన విధానం కానీ సమాజంలో ఏ విధంగా మారిపోయింది అంటే, సమాజంలో ఉన్న పరివర్తనకు అనుగుణంగా మన బుద్ధిని కూడా మార్చుకోవాల్సి వస్తుంది. ఆ మార్చుకునే ప్రయత్నంలో మనం ఏం చేస్తున్నామంటే, ఆ బుద్ధితో పాటు పూర్తిగా ప్రకృతి నిజమేమో, ఈ జీవితమే నిజమేమో, సో ఇందులో జరుగుతున్న కారణ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనం చేయాలి, ఇవన్నీ నిజాలు, సో ఇదే ప్రపంచం, ఇదే జీవితం అనే మోహంలో పడిపోవడం వల్ల మనకి పరమాత్మ లీల అర్థం కాకుండా పోయింది. ఓకే, సో అందులో దానికోసం అర్థం చేసుకోవాలంటేనే మనం చేయాల్సింది ఏమిటి అంటే అభ్యాసం. అంతే, కీర్తించడం, వినడం, స్తుతించడం ఇలాంటివన్నీ. అవును, అప్పుడు అతని ఆత్మ ఎప్పుడు కూడా భగవంతుని మాయ చేత మోహింపబడదు. అలాంటి వాడి మనస్సు మాయ చేత మోహింపబడదు అంటున్నాడు. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అంటే ఉన్నారనే, అంతే ఉన్నారనే, ఉన్న వాళ్ళకి ఇది ఎందుకు అంటదు అంటే, వాళ్ళకి ఇలాంటి మోహం ఉండదు. ఎందుకు ఉండదు అంటే, నిరంతరం పరమాత్మ కథల్ని లీలలని వింటూ జపిస్తూ ఉంటారు కాబట్టి. అవును, మనకు కావాల్సింది కూడా అదే, ఆ మోహం అనేది తొలగిపోవడం. కరెక్ట్, నిర్మలంగా ఉంటుంది అంతే అని బ్రహ్మ నారదునికి ఆ పరమాత్మ తత్వమును ఉపదేశించాడు. అంతే, సో ఈ విధంగా వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు కదా. మన సుఖ మహర్షి చెప్పినట్టు బ్రహ్మ ఈ విధంగా ఇంతకుముందు క్వశ్చన్ అడిగాడయ్యా, నీవు అడిగిన క్వశ్చన్ అడిగాడు ఆయన కూడా, నారద మహర్షి బ్రహ్మను అడిగాడు. సో బ్రహ్మ ఏ విధంగా నారద మహర్షి ఆ టైంలో చెప్పాడు అనే విషయాన్ని నేను నీకు చెప్తున్నాను అని చెప్పాడు ఆయన. అంతేనా? అంతే. సో ఇక్కడతో మన 7వ అధ్యాయం కంప్లీట్ అయింది. ఓకే, సో ద్వితీయ స్కంధం 8వ అధ్యాయం. పరీక్షిత మహారాజు సుఖ యోగీంద్రులను చూచి ఇలా అన్నాడు, ఓ సుఖ యోగీంద్ర, బ్రహ్మ చేత ఆజ్ఞాపించబడిన నారదుడు లోకంలో పరమాత్మ యొక్క గుణములను కీర్తించాడని,
శ్రీహరి కథలను ప్రచారం చేశాడని చెప్పారు కదా. నారదుడు ఆ పరమాత్ముని అద్భుత లీలను కథల రూపంలో ఎవరికి ఏ విధంగా ప్రచారం చేశాడో వివరించండి. ఎందుకంటే బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఏం చెప్పి చెప్తాడంటే, అయిందత్త నారద, ఇది పరమాత్మ తత్వం. సో ఈ భక్తి తత్వాన్ని నువ్వు ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందించు, అక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఇలాంటి విశేషాలని అందరికి చెప్పి ఉత్తేజపరిచి వాళ్ళని కూడా జ్ఞాన మార్గంలోకి తీసుకుంటురా. సో ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పైతే పరిషత్ మహారాజుకి డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆయన ఏం విషయాలు చెప్పాడు? నారద మహారాజుకి చెప్పమని చెప్పాడు కదా మన బ్రహ్మగారు. మరి నారద మహాముని ఏ విషయాలు కథలు చెప్పుకుంటూ తిరిగాడు, ఆయన ఏ విధంగా ఉత్తేజపరిచాడు జనాల్ని, అలా అనేకమైన ప్రశ్నలు పరిషత్ అడుగుతాడు ఇప్పుడు సుగ మహర్షికి. నాకు తెలిసిన ఘట్టం ఏంటంటే, నారదుడు మన పరిషత్ మహారాజుకి కడుపులో ఉంటుండో చెప్తుంటాడు విష్ణు కథలను, విష్ణువు గురించి తత్వాన్ని చెప్తుంటాడు ప్రహ్లాదుడికి. ప్రహ్లాదుడికి పరిషత్ సో ప్రహ్లాదుడికి సో ప్రహ్లాదుడికి విష్ణు తత్వం అంతా కూడా నారదముని చెప్తూ ఉంటాడు. అది కరెక్ట్, అంటే ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. అందుకే నారదుడు ఎప్పుడు నారాయణ నారాయణ తిరుగుతూ ఉంటాడు కదా. మనకి సినిమాలు డ్రామాలు ప్రభావం వల్ల నారదుడు అంటే ఏదో అగ్గిపుల్ల స్వామి అని, అదేదో అటు ఇటు గొడవలు పెట్టేవాడని అలాంటి ఆలోచన తెప్పించారు తప్ప, నిజానికి నారదుడు అంటే భక్తిని జ్ఞానాన్ని చెప్పేవాడు అని. ఇప్పుడు నా మనసు రాగద్వేషములకు అతీతంగా ఎటువంటి ఆసక్తులు లేకుండా నిర్మలంగా ఉంది అని పరిచితుడు చెప్తున్నాడు. అటువంటి మనస్సును నేను శ్రీకృష్ణుని యందు లగ్నం చేసి ఈ శరీరంను వదిలిపెట్టడానికి వీలుగా నాకు ఆ పరమాత్ముని గాథలను వివరించండి. సో బేసిక్గా ఇప్పుడు మనకి ఈ పరిషిత మహారాజుకి సంస్కారం కుదిరింది, చక్కగా అన్ని విషయాలు ఇప్పుడు వింటున్నాడు కాబట్టి. గత వారం రోజుల నుంచి మనం వింటున్నాం కదా, వారం రెండు వారాల నుంచి. సో అలాగేంటంటే, సో ఆయన చాలా విషయాలు వింటున్నాడు కాబట్టి సుఖ మహర్షి దగ్గర నుంచి కొంతలో కొంత ఆయనకి ఆలోచన కలగడం, ఆయనలో కూడా ఒక పరివర్తన రావడం. సో నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను స్వామి, నేను కృష్ణ కథల్ని భగవంతుడి కథల్ని లీలని అన్ని వినడానికి రెడీగా ఉన్నాను, రాగద్వేషాలన్నీ కూడా పోయాయి, ఇప్పుడు మీరు చెప్పండి. అంతే ఓ సుఖ మహర్షి, ఈ శరీరంలో ఉన్న జీవుడికి పంచభూతములతో ఎలాంటి సంబంధం లేదు, కానీ ఈ శరీరం పంచభూతముల సంయోగంతో ఏర్పడింది. ఎందుకంటే ఆయన ప్రశ్నలోనే చాలా సంబంధాలు దొరుకుతూ ఉంటాయి మనకి. ఇప్పుడు ఏముంటాడు, పంచభూతాల ద్వారా శరీరం ఏర్పడింది కదా, కానీ పంచభూతాలకి శరీరానికి సంబంధం లేదు అన్నట్టుంది. అంతేనా? అంతే, పంచభూతాల తాలూకు తత్వంతో శరీరం ఏర్పడింది, కానీ శరీరం పంచభూతాలకు అతీతంగా ఉంది. అవును, అంటే జీవునికి ఈ దేహము ఎటువంటి కారణము లేకుండానే ఏర్పడిందా, లేక ఈ జీవుడు పూర్వజంలో చేసిన కర్మల ఫలితంగా ఈ దేహం ఏర్పడిందా? అవును, శరీరం ఎందుకు వచ్చింది? పూర్వజన్మ కర్మలు బట్టి వచ్చిందా, లేకపోతే సహజంగానే వచ్చిందా, వస్తే ఎందుకు వచ్చింది? ఈ విషయం తమరికి బాగా తెలుసు, ఆ విషయములను నాకు వివరంగా చెప్పండి. అంటే ఈ లోకములను సృష్టించడానికి నియమించబడిన బ్రహ్మ ఆ పరమాత్మ బొడ్డులో నుండి పుట్టిన పద్మములో నుండి ఉద్భవించాడు కదా, తరువాత ఆ పరమాత్మ విరాట్ పురుషునిగా అవతరించాడు. అంటే విరాట్ పురుషుడు నిరాకారుడు నిర్గుణుడు అయిన పరమాత్మ కంటే వేరు కదా. విరాట్ పురుషుడు కూడా సాధారణ మానవుని మాదిరి తల చేతులు కాళ్ళతోనూ పొడుగు పొట్టి అవయములతోనూ నశించిపోయే దేహముతో ఉన్నవాడని చెప్పారు కదా, అది ఎలా సంభవము? అంటే బేసిక్ గా ఏమడుతున్నాడు ఇక్కడ, పరమాత్మ అన్ని రూపాలను తీసుకున్నాడు, విరాట్ స్వరూపాన్ని చూపించాడు, విరాట్ స్వరూపంగా వచ్చాడు, చూపించడం కాదు వచ్చాడు. సో విరాట్ స్వరూపంగా వచ్చిన ఆయన ఏ విధంగా ఉన్నాడు? ఉంటే ఆయన్ని ఈ శరీరం గాని మోహం గాని మాయ గాని ఏమి బంధించలేదా? సో లేదంటే ఆయన ఇందులో ఎలా ఉంటున్నాడు, ప్రకృతి మాయలో ఆయన ఎలా ఉంటున్నాడు? ఆ విరాట్ పురుషునికి కూడా చేతులు కాళ్ళు తల నాశనం అయ్యే దేహం ఉంటే విరాట్ పురుషునికి లౌకిక పురుషునికి తేడా ఏముంటుంది? కరెక్ట్, డిఫరెన్స్ చెప్పనారు. అవునవును, ఇప్పుడు ఆ పరమాత్మ నిరాకారుడు అని చెప్పావు ఒక దగ్గర, అవును, కానీ మళ్ళీ ఆకారాన్ని తీసుకుని ఇలా వచ్చాడని నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు ఇంతకీ ఆకారం ఉన్నవాడా లేనివాడా, ఉన్నవాడు నిజమా లేనివాడు నిజమా? అవును, అని ఇవన్నీ కూడా పరిశుద్ధి యొక్క ప్రశ్నలే. చాలా ప్రశ్నలు అడుగుతాడు, చాలా ప్రశ్నలు అడుగుతాడు. అందులో కొన్ని ప్రశ్నలు మనం చదివే ప్రయత్నాలు చేద్దాం. ఓకే, కాలమును ఎలా గుణిస్తారు, అందులో అత్యల్ప పరిణామము అత్యధిక పరిణామము ఏమిటి? ఓకే, సో కాలం కోసం కూడా అడుగుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి ఆయన క్వశ్చన్స్ ఆర్డర్ కనుక నువ్వు జాగ్రత్తగా గమనించినట్టయితే, ఏ ఆర్డర్ ప్రకారంగా సృష్టి నిర్మించబడిందో ఆ ఆర్డర్ ప్రకారంగా క్వశ్చన్ అడుగుతున్నాడు ఆయన. అంతే,
ఫస్ట్ విరాట్ కోసం గురించి చెప్పారు, తర్వాత కాలం గురించి చెప్పారు. సో అలా అలా సాగుతుంది, వస్తుంది ప్రకృతి కాలం అన్ని అడుగుతున్నాడు ఆయన. కాలం అయితే ఎలా, ప్రకృతి అయితే ఎలా, కాలం ఎన్నున్నాయి కదా, అవును, వాటిని తెలుసుకోవడం ఎలాగా, కర్మలు ఎన్ని రకాలు. ఇప్పుడు కర్మలకు వచ్చాడు, శుభ కర్మలు చేస్తే వచ్చే ఫలితాలు, అశుభ కర్మలు చేస్తే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, కర్మలు చేసినందువలన పొందదగిన స్థానములు వాటి వివరాలు అన్ని నాకు తెలియజేయండి. అంటే బేసిక్ గా కర్మలంపటంగా ఉంటాడు కదా జీవుడు, మరి ఎలాంటి కర్మలు చేస్తే ఎలాంటి స్థానాన్ని పొందుతా ఉంటాడు, ఏంటి పరిస్థితి, కర్మల తాలూకు పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నాడు క్వశ్చన్. అవును, దైవత్వము పొందడానికి ఉత్తమ లోకములు కలగడానికి మానవులు ఏ కర్మలు చేయాలి. దైవత్వం పొందడానికి ఉత్తమ లోకాలు పొందడానికి రెండు వేరు వేరు. ఉత్తమ లోకాలు అంటే అన్ని లోకాలు ఏవైతే ఉన్నాయో, స్వర్గం లేకపోతే ఇంకా తపోలోకం జనలోకం ఇట్లా ఏవైతే ఉన్నాయో, ఇలా వేరే వేరే లోకాలన్నీ ఒకవైపు, పరమాత్మ ఒకవైపు, అంతే. అయితే రెండింటిని పొందడానికి ఏ కర్మలు చేయాలి అని అడుగుతున్నాడు. ఏ కర్మలు చేస్తే మానవులకు పుణ్యలోకములు కానీ పాపలోకములు కానీ లభిస్తాయి, ఏ మానవులకు ఏ ఏ కర్మలు చేయడానికి అధికారం కలదో తెలియజేయండి. అంటే ఏ మానవులకు ఎటువంటి కర్మలు చేయాలి, వాళ్ళకి అధికారం ఏంటి తెలియజేయండి. మానవులు సంసార సాగరంలో పడి కొట్టుకుంటున్నారు కదా, వారు ఆ సంసారము అనే సముద్రమును ఎలా దాటగలరు, దానికి తగిన సాధనము ఏది, విక్రమము అంటే ఏమిటి, వినాశనము అంటే ఏమిటి, ఈ విశ్వంలో ప్రాణులు ఎలా పుడుతున్నారు, ఎలా లయమవుతున్నారు, వైదిక కర్మలు అనగా నేమి, ధర్మము కామము అర్థము వాటి గురించి వివరించండి. ఇప్పుడు ఎప్పుడైతే కర్మలకు వచ్చాడో, కర్మ నుంచి ధర్మంలోకి వచ్చాడు అంటే ఏ విధమైన ధార్మిక కర్మలు మనిషి చేయాలి, అసధర్మం అంటే ఏమిటి, ఓకే, ఈ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేవి ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ నిండి ఉన్న పురుషుడు, నిండి ఉన్న జీవుడు ఏ విధంగా ధర్మాన్ని పట్టుకోగలడు, ఏ విధంగా ధర్మం పట్టుకుంటే ఎలాంటి కర్మలు చేయడం వల్ల ఏ ఏ లోకాలని పొందుతాడు అలాంటి క్వశ్చన్ అని అడుగుతున్నారు. కావాలి, ప్రళయ కాలంలో జీవులు అన్ని ఎలా లయమవుతాయి, దుర్మార్గులు ఎలా పుడతారు, ఎందుకు పుడతారు అసలు కదా, అంతే అంతే. జీవుడు ఈ సంసారంలో ఎలా బంధింపబడుతున్నాడు, బంధింపబడతాడు, ఆ బంధముల నుండి ఎలా విడబడతాడు, ఆ బంధముల స్వరూపం ఏమిటి, అది ఓకే. ఇప్పుడు మన కోసం, మన కోసం అండి, ఇంత మన కోసం. అవును, భగవంతుడు సర్వ స్వతంత్రుడు అన్నారు కదా, మరి ఈ మాయతో ఎందుకు క్రీడిస్తున్నాడు, అవసరం ఏమిటి, ప్రళయ కాలంలో ఈ మాయ ఏమవుతుంది, భగవంతుడు ఈ మాయను విడిచిపెడతాడా లేక సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడా. సో ఇప్పుడు ఏమైంది, ప్రళయానికి వచ్చాడు. ఇంతవరకు స్థితి కోసం, సృష్టి కోసం మాట్లాడాడు ఫస్ట్, స్థితి కోసం మాట్లాడాడు, తర్వాత ఇప్పుడు లయం కోసం అడుగుతున్నాడు. లయం అయిపోయిన తర్వాత జీవుల పరిస్థితి ఏమిటి, ఓకే, లయం కాకముందు స్థితి కారకుడుగా ఉన్న జీవుడు ఏ విధంగా తన పోషకాహారం కోసం గానీ సంసార బాధ్యతలు గానీ తీసుకుని చూపుకుంటున్నాడు, సృష్టి అయిన జీవుడు ఏ విధంగా సృష్టించబడ్డాడు. చూసావా, అంటే దాని సూక్ష్మంగా కనుక నువ్వు తీసుకెళ్ళినట్టయితే ఫస్ట్ ఏ విధంగా, ఏ ఆర్డర్ ప్రకారంగా అయితే సృష్టి జరిగిందో ఆర్డర్ ప్రకారంగానే క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే క్వశ్చన్స్ అడిగే విధానం కూడా ఉంది, ఓకే. సో ప్రశ్న శాస్త్రం అని చెప్పి ఒక శాస్త్రం ఉంది. సో అందులో కూడా క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఏ విధంగా అడిగితే మనకు అర్థం అవుతుంది, క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ వచ్చే తట్టుగా, అంటే ఏ క్వశ్చన్ అడిగితే దానికి ఏ విధమైన ఆన్సర్ వస్తే ఆన్సర్ వల్ల నీకు వచ్చే లాభం. ఓకే, చాలా మంది ఏంటంటే క్వశ్చన్ అడగడం కూడా సాధారణంగా ఏదో అడ్డదిడ్డంగా అటు ఇటు ఏదో అడగాలి కాబట్టి అడగడం, లేకపోతే ఈ క్వశ్చన్ ఏదో బాగుంటుంది అడగడం, మొహమాటం కోసం అడగడం అడుగుతూ ఉంటారు. కానీ నిజంగా ప్రశ్న అడిగావు అంటే ఆ ప్రశ్న నుంచి వచ్చిన సమాధానం నిన్ను తరింపజేయాలి, అంతే కదా. ఇది ఎలాంటిది అంటే, నీకు దాహం వేసినప్పుడు నీరు తాగావు అంటే నీ దాహం తీరిపోవాలి, అంతేగాని ఉత్తుత్తి నీరు ఇలా తాగి దాహం తీరిపోయింది అనగలవా, లేదు కదా. సో నిజంగా దాహంగా ఉన్నవాడే దాహం తీర్చుకునే పద్ధతి తెలుసుకుంటాడు, ఆ దాహం తీర్చుకున్న అనుభవాన్ని పొందుతాడు. అవును, అంతేనా, అలా ప్రశ్నను అడిగావు అంటే అది నిన్ను తరింపజేయాలి. అంతే, సో అలాంటి ప్రశ్నలు అడగాలి. సో మనం వీలైతే ఎవరైనా ప్రశ్న అడిగేటప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడగాలి, లేదంటే సైలెంట్ ఉండాలి, అంతే. మనకి మళ్ళీ ప్రశ్నలు అడగకూడదు, అంటే మనకు ఉపయోగం లేని ప్రశ్న. రాజమౌళికి ఎంత వచ్చిందండి, నీకెందుకు కదా, ప్రభాస్ ఎంత వచ్చిందండి, నీకెందుకు, అంతేనా. సో ఇది ఈ సినిమా కబుర్ లో క్వశ్చన్ ఎందుకు, నాకు కుతూహలం కదండి, ఏం చేస్తావు కదండి, ఎందుకు తెలుసుకుని ఏం చేస్తావు, అంతేనా. సో ఇలా అంటే ఎగ్జాంపుల్ గా చెప్పాను, అవి అడగను మానేయమని కాదు నా ఉద్దేశం. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ కానివి మనం అడిగి టైం వేస్ట్ చేస్తున్నాము,
సమాధానాలు ఎలాంటివి అడగాలి, అంటే ప్రశ్నలు ఎలాంటివి అడగాలి కదా. సో అదే అడుగుతున్నాడు ఇక్కడ, అడిగే ప్రక్రియను నువ్వు గమనించినట్టయితే ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. అవును, ఈ లాస్ట్ క్వశ్చన్ అంటే నిన్న మనం చెప్పాం కదా గురు గారు, ఎంతో మంది అడుగుతుంటారు అసలు ఈ ప్రపంచం ఎందుకు పుట్టించాడు, భగవంతుడు ఎందుకు ఇవన్నీ అనేసి. అదే అడుగుతున్నాడు ఇక్కడ మన పరీక్షిత్ మహారాజు కూడా. అవును, ఈ ప్రశ్నలు అడగాలి, ఈ ప్రశ్నలు ఎప్పుడు అడగాలి, ఎప్పుడు అడుగుతూనే ఉండాలి. నీకు వీలైతే ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్న అడగాలి అనుకున్నట్టయితే ఈ ప్రశ్నలే అడుగు, వాడు ఏం సమాధానం చెప్తాడు చూడు. ఓకే, ఈ ప్రశ్నలు అడగాలి అని చెప్పి అట్లీస్ట్ ఈ ప్రశ్నలు ఇప్పుడు చూడు, మన ఫేస్బుక్ లో వాట్సాప్ లో అట్లలో ఓ తెగ ఫార్వర్డ్లు షేర్లు చేసేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని విశేషాలు షేర్ 100 పీపుల్ షేర్డ్ ఎవ్రీవన్ కదా. ఎందుకు షేరు, ఏం షేర్, అది లొకేషన్ షేరే, అది నాలెడ్జిబుల్ వీడియో ఆడియో అయినా షేర్, మొత్తానికి ఏదో విధంగా షేర్ చేస్తాం కదా. మరి ఈ క్వశ్చన్ ఎందుకు షేర్ చేయట్లేదు ఎవడు, వస్తేనే కదా ఎవరికైనా వచ్చిన వాడు ఇలాంటి షేర్ చేయగలగా. ఈ ప్రశ్నలకు సమాధానం ఎప్పుడైనా వెతికావా, ఈ ప్రశ్నలకు సమాధానం దొరికిందా, అసలు ఇలాంటి ప్రశ్నలు నీకు ఎప్పుడైనా ఉద్భవించాయా, ఒకరు ఉద్భవిస్తే దానికి సమాధానం వెతికే ప్రయత్నం చేసావా, అవన్నీ వదిలేసి పనికి మాల ప్రశ్నలు ఎందుకు, అంతేనా. ప్రకృతి కోసం, ప్రపంచం కోసం, ఈ డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఏ బట్టలు కొనాలి, ఏమి తినాలి, బాగుంది నీ పోషకాహారం కోసం నీ జీవన శైలిలో ఇవ్వటువంటి ప్రశ్నలు ఉపయోగమే కొంతవరకు, కానీ నేను ఉద్ధరించేవి కాదు కదా, నిన్ను ఉద్ధరించే ప్రశ్నలు అడిగావా, అంతేనా. సో అలాంటి వాళ్ళు ఎవరు దొరకలేదండి, ప్రశ్న అడిగినా చెప్పేవాడు దొరకలేదండి, అసలు నువ్వు ప్రయత్నం చేసావు ఫస్ట్ కదా. ఇదొకటి ఉంది, ఎందుకంటే తప్పించుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి మన వాళ్ళకి. అబ్బే ప్రశ్నలు మీకంటే ముందు మాకే వచ్చేయండి, పరిస్థితుల కంటే ముందు మాకు వచ్చాయి, కాకపోతే ఎవరిని అడితే ఎవరు చెప్తారండి, అది బాగుంది ప్రశ్న. కానీ ఆన్సర్ చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కదా, భాగవత పురాణాలు ఉన్నాయి కదా, భగవద్గీత ఉంది కదా, ఏ రోజైనా చదివేవా లేదు మరి. సో ఇలా అనమాట, సో ప్రశ్న అడిగే విధానాన్ని కూడా మనం గమనించినట్టయితే అనేక ప్రశ్నలు ఆయన అడుగుతున్న విధానంలో ఇవన్నీ కూడా జీవుడికి ఉపయోగపడి, జీవుడికి మాత్రమే ఉపయోగపడే ప్రశ్నలు ఇవన్నీ. అవును, అంతేనా. అవును, అందులో ఈ లాస్ట్ ప్రశ్న నాకు బాగా నచ్చింది. ఏముంటది అదే, అంటే భగవంతుడు స్వతంత్రుడు అన్నారు కదా, మరి ఈ మాయతో ఎందుకు క్రీడిస్తున్నాడు. కరెక్ట్, చాలా మందికి వచ్చే ప్రశ్న. అవును, ఆయన స్వతంత్రుడు కదా, ఆయనకి అసలు సృష్టి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అండి అని తలగొట్టుకుంటారు వీళ్ళు. ఆయనకి ఈయన బాధ వీళ్ళకి ఎక్కువ, ఎందుకంటే కష్టపడుతున్నారు కదా పాపం, దొక్కబడుతున్నారు కదా, నావి 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 అనుకుని బాధపడుతున్నారు కదా, ఈ శరీరాన్ని వదలాలి అనే బెంగ ఉంది కదా, అంతేనా, ఇవన్నీ ఏమైపోతాయో అనే భయం ఉంది కదా, అందుకు ఆ టెన్షన్ వాళ్ళకి. అలాంటి అవసరం ఏమొచ్చింది, కరెక్ట్, అది కూడా అడిగారు. ఓకే, పరీక్షిత మహారాజు అడిగిన ప్రశ్నలకు సుఖమహర్షి ఈ విధంగా సమాధానం చెప్పడం మొదలు పెట్టాడు. ఆయన ప్రశ్నలన్నీ విన్నాడు జాగ్రత్తగా. స్టార్ట్ చేశారు. మానవులు సహజంగా కళ్ళకు అంటూ ఉంటారు, ఆ కళ్ళలో వివిధములైన దృశ్యములను చూస్తూ ఉంటారు, అనుభూతులు పొందుతూ ఉంటారు, మెలకువ రాగానే ఏమి గుర్తు ఉండవు, మానవునికి ఆ కళ్ళకు ఎలాంటి సంబంధం లేదు. సింపుల్ గా ఒక ఒక ఎగ్జాంపుల్ తో తీర్చి పరిచయం అయిన. అవును, జాగ్రత్తగా గమనిస్తే ఈ ఈ కళలు ఏవైతే ఉన్నాయో అది భౌతిక ప్రపంచం అంటున్నాడు ఆయన, భౌతిక సృష్టి, పోనీ దాన్నే మాయ అనుకో కాసేపు. ఓకే, కళలో వచ్చినవన్నీ కూడా మాయే కదా. అంతే గురు, అంతే అరమట్టు కళల కన్నా అవి ఏవి జరగలేదు, అన్ని ఏదో ఒక సృష్టించుకుంటది ఒక ప్రపంచం, ఏదో అయిపోయినట్టు నేను ఏదో బాగుపడిపోయినట్టు ఏదో సృష్టించుకుంటది, కానీ అదంతా కూడా ఏమి అదంతా నిజం కాదు. అబద్ధం, అంటే కళలు రెండు రకాలు ఉన్నాయి, నువ్వు పడుకుని కనే కళ ఒకటి వస్తూ ఉంటది, పడుకోకుండా తిరిగేసి కళలు కనే కళ ఉంటాయి, అది సాధించాలి, ఇది సాధించాలి, ఇంత కావాలి, అంత కావాలి, అలా చేయాలంటే ఏం చేయాలి కదా, ఇదో కళ. పడుకునేటప్పుడు కనే కళ వేరు, సహజంగా వచ్చేది, సహజంగా వచ్చేది వేరు, అవి వేరు కదా. ఇప్పుడు ఏం చెప్తుంది, ఏం కళ కోసం, సహజంగా వచ్చే కళ కోసం, ఈ కళ నా కళ చెప్పట్లేదు. అవును, అంటే జీవుడు నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా అయితే ఒక కళ అనేది వాడికి వచ్చి ఆ కళలో వాడు అనేక అనుభూతులు పొందుతూ ఉంటాడు. సో అన్ని అనుభూతులు పొందినా, అంటే ఆనందం పొందుతూ ఉంటాడు, దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు, భయాన్ని పొందుతూ ఉంటాడు కళలోనే, ఇవన్నీ పొందినప్పుడు వాడు ఒక రకమైన ఎమోషన్ గురవుతూ ఉంటాడు కళలోనే. ఇవన్నీ ఒక్కసారి వాడు మార్నింగ్ లేచి కళలోంచి బయటకు వచ్చేటప్పటికి అయ్యి ఉండు, అబ్బాయి అమ్మ ఇదంతా కళ, సో నిజం అనుకున్నానే, ఎంత హ్యాపీగా ఉంది, అంతేనా. సో ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు, రేపు నువ్వు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఏమిటంటే నువ్వు ఏవైతే అనుకుంటున్నావో ఇవన్నీ ఒక కళ, నిజానికి అవి ఏమి లేవు. ఓకే, ఇది మాయగా నువ్వు గుర్తిస్తే ఇది జ్ఞానం. ఏమిటి, ఓ కళలో ఉన్నవన్నీ కూడా అబద్ధం అని కనుక నువ్వు గుర్తించావనుకో, ఇది జ్ఞానం. ఇప్పుడు ఎలా కాకుండా గురువు
గారు కళ్ళలో నాకు ఒక సింహం వచ్చి నన్ను పట్టుకుని అడవిలోకి పట్టుకెళ్ళిపోయిందండి, అలా కళ వచ్చింది నాకు, ఈ దగ్గరలో ఏమైనా సింహాలు ఉన్నాయంటండి. సో ఈ పోనీ లేకపోతే ఈ జూ నుంచి తప్పించుకుని వచ్చి ఏ సింహం అయినా సరే నన్ను పట్టుకెళ్ళిపోతే ఏంటంటే అని వాడు వాడు ఆలోచిస్తాడు కదా. అంటే ఇదేంటి కళను పట్టుకుని పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు అసలు కళయే ఒక అబద్ధం. ఇప్పుడు ఆ కళలో ఉన్న విషయాలన్నింటిని కూడా వీడు పట్టుకుని నిజంగా జరిగిపోతాయేమో అన్న భ్రమతో పడి టెన్షన్ పడతా ఉన్నాడు. ఇది అవిద్య, ఇది అజ్ఞానం. జ్ఞానవంతుడు ఏమిటి, ఓహో ఇది కళ ఇలాంటి ఎన్ని ఇలాంటి పట్టించుకుంటూ పోతే మనకు కుదిరే పని కాదు కదా అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. జీవుడు కూడా అలానే ఉన్నాడు. సంసారం అనే కళలో, ప్రకృతి అనే కళలో, భౌతిక ప్రపంచం అనే కళలో ఉండి ఇదంతా నిజం అనుకుంటాడు. అందుకు జగత్ మిథ్య అన్నారు. ఓకే, జగత్ మిథ్య. మరి అయితే నిజమైంది ఏమిటండి, బ్రహ్మ సత్యం కదా. ఇది పరమాత్మ అనేవాడు సత్యం, పరమాత్మ మాత్రమే సత్యం, మిగతా అంతా కూడా కల్పితమైన కళలో మాదిరిగా ఉన్న మాయా ప్రపంచం. ఓకే, కళ్ళు కళ అంటే ఒకటి గుర్తొచ్చింది ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి ఒకటి విన్నాను, అదే పొద్దున్న వచ్చిన కళ్ళు నిజం అవుతాయని. మూడింటికి నాలుగింటికి వస్తే కళ నిజం అవుతుందిరా పెద్ద అంతవరకు నిజంగా అంటే కళలో. ఇప్పుడు కళలు కూడా చాలా రకాలు వస్తాయి కళల్లో, దానికి ఒక శాస్త్రం ఉంది మళ్ళీ. అంటే కళలో వచ్చిన కొన్ని కొన్ని సూచనలు నీకు భవిష్యత్తులో ఏం జరుగుతాయో చెప్తాయి అనే శాస్త్రం కూడా ఉంది. అయితే ఆయన మాట్లాడుతున్న ఆ కళ కోసం కాదు, అంటే నీకు సూచన ప్రాయంగా వచ్చిన కళ కోసం ఆయన చెప్పట్లే. ఇప్పుడు తుకారాంకి ఒక కళ వచ్చింది ఏమిటంటే, విష్ణు లోకం నుంచి నీకు గరుడ వాహనం వచ్చి నిన్ను శశరహితంగా వైకుంఠానికి తీసుకొస్తుందయ్యా తుకారాం, రేపటికి రెడీగా ఉండు అని చెప్పి కళ వస్తుంది. ఇప్పుడు ఆ కళదా, ఇది అంత కళ అనుకున్నాడు అనుకో, మిస్ అయినట్టే బోర్డు మిస్ అయిన అంతే గురు కదా. ఆ కళల కోసం ఆయన మాట్లాడలే. అవునా, ఓకే, కళ్ళు కూడా చాలా రకాలు ఉంటాయి. బాగా చిన్న ధరక్క బాగా తాగి పడుకున్నాం అనుకో, ఆ వచ్చే కళలు వేరు. ఓకే, భగవచ్చింతనతో ఎప్పుడు ధ్యాన నిమగ్నమై ఉన్న కళగా వస్తే పరమాత్మ నీకు కళలో వచ్చి కనిపించి ఏదైనా చెప్పినట్టయితే అది కూడా కొంతవరకు పర్వాలే. అంటే కళల్లో కూడా సాత్విక కళలు, రాజసిక కళలు, తామసిక కళలు ఉంటాయి. కళలో కూడా ఉన్నాయి విభజన. ప్రకృతి అంటేనే మూడు. ఓకే, ప్రకృతిలో ఉన్నవే మూడు గుణాలు, ఈ మూడు తప్ప నాలుగో గుణం లేదు. సాత్వికం, రాజసికం, తామసికం, ప్రతి దాంట్లో ఇది ఉన్నది. ప్రతి దాంట్లో ఇది ఉంటది. పరమశివుడు త్రిశూలాన్ని పట్టుకుంటాడే, ఆ త్రిశూలానికి అర్థం అదే. ఆ మూడు ఉంటాయి కదా త్రిశూలానికి. ఆ మూడు అర్థం ఏంటంటే మూడు లోకాలు అని ఒక అర్థం, మూడు గుణాలు అని కూడా అర్థం. అర్థమైందా, అంటే ఆయన ఆధీనంలో ఉంటాయి అని అర్థం. సో అలా ఈ మూడు ప్రకృతి గుణాల వల్లనే రకరకాల గుణాలన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఏడవడం, సంతోషం, దుఃఖం, బాధ, కొట్టడం, కోపం, తిట్టడం, ఇవన్నీ కూడా ఈ మూడు గుణాలు తాలూకా సమ్మేళనే. ఓకే, అర్థమైందా. సో ఇలా నువ్వు రాత్రిపూట ఏమి తిన్నావు, లేకపోతే నీ మనసు దేన్ని పట్టుకుంటుంది, దేన్ని నువ్వు కోరుకోవాలనుకుంటున్నావు అనే దాన్ని బట్టి వచ్చే కళలు వేరు. ఓకే, సో చింతన అంటే లేకపోతే ఏదో తినడం వల్ల వచ్చే కళలు వేరు. అంటే తినకూడదు ఏదో తినడం వల్లన, అది దాని కారణంగా వచ్చే ప్రభావం వల్ల నీకు మతి కొంచెం వికారంగా మారి దాని కారణంగా వచ్చే కళ్ళు వేరు. నువ్వు రాత్రిపూట సినిమా, హర్రర్ సినిమా చూసి పడుకుంటే అప్పుడు నీకు కళ్ళు వేరు, ఆ కళలు వేరు. అంతే కదా, ఏ కళల కోసం ఒకవేళ ఆ కళ్ళు కూడా నువ్వు కళలే అనుకుంటే నిజం కాదు కదా. అంతే, కళలో వచ్చేది నిజం కాదు, తర్వాత జరుగుద్దో జరగదు తర్వాత విషయం. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కళలో ఏదైతే నువ్వు అనుభూతిని పొందుతున్నావో ఆ అనుభూతి నిజం కాదు అంటున్నాడు ఆయన. అంతే, అది నిజంగా తర్వాత మారుతుందా లేదా తర్వాత విషయం. నువ్వు మళ్ళీ కళ్ళ నుంచి మళ్ళీ కళ్ళకి వచ్చు. అసలు భౌతిక సృష్టి ఒక కళ అంటే ఇప్పుడు ఆ కళ్ళలో మళ్ళీ కళ నిజమే నిండా అంటున్నావు. అది ఇదే మాయ అంటే. అర్థమైందా, మానవునికి ఆ కళలకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఆత్మకు దేహమునకు, దేహముతో చేసే పనులకు ఎలాంటి సంబంధము లేదు. అది సో ఇక్కడ ఏంటంటే ఆత్మకు దేహమునకు, దేహముతో చేసే పనులకు. ఆత్మను ఒక్కటి డిఫరెన్షియేట్ చేశారు, దేహాన్ని దేహంతో చేసే పనులని, ఆత్మని సపరేట్ చేశాడు. అంతే, ఆత్మని ఇప్పుడున్న భౌతిక ప్రపంచంలో ఉన్న కర్మలు, భౌతిక ప్రపంచంలో ఉన్న గుణాలు, భౌతిక ప్రకృతి ద్వారా వచ్చే వికారాల నుంచి ఆత్మని సపరేట్ చేశాడు. అంటే ఇది ఎలాంటిది అంటే, మనం ఎప్పుడు చెప్పుకుంటున్న ఎగ్జాంపుల్ లో తెర మీద సినిమాలు ఎన్నో పడతా ఉంటాయి. తెరను సపరేట్ చూసేవనుకో, ఆ తెరకి ఆధారం ఈ సినిమాలు కాదు, సినిమాలకు ఆధారమే తెర. అంతే కదా, సినిమాలని ప్లే అవ్వాలంటే దానికి స్క్రీన్ ఉండాలి. ఇప్పుడు ఆ స్క్రీన్ ఏముంటది, స్క్రీన్ కి ఎమోషన్స్ ఉంటాయా? లేదు. స్క్రీన్ కి ఎమోషన్స్ ఉండవు కదా. సో ఆ స్క్రీనే ఆత్మ.
ఎగ్జాంపుల్. సో స్క్రీన్ ఆత్మ అనుకున్నట్టయితే ఈ మిగతా సినిమాలు ఎమోషన్స్ ఇవన్నీ కూడా ప్రకృతి గుణాలు ఇంకా రకరకాలవన్నీ కూడా అందులోకి వచ్చేస్తాయి. అవును, కానీ ఆత్మకు దేహదారులకు మధ్య మాయ అనేది ఒకటి ఉంది. కరెక్ట్. ఆ మాయయే దేహదారులను ఒక విధమైన మోహంలో పడేస్తూ అన్ని కర్మలు చేస్తూ ఉంటుంది. అవును. ఆ మాయ లేకపోతే పరమాత్మకు దేహదారికి ఎలాంటి సంబంధం లేనే లేదు. అంతే అంతే. అంటే ఇద్దరు ఒకటే, జీవుడు దేవుడు ఒక్కడే. అందులో ఆయన కంక్లూడ్ చేస్తున్నాడు ఆయన. అవును. జీవుడు దేవుడు ఎందుకు సపరేట్ గా నీకు అనిపిస్తున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్యన మాయ ఉంది. అవును. మాయ ఉంటే జీవుడు, మాయ లేనివాడు దేవుడు. అంతే, సింపుల్. లోపల ఉన్న జీవుడు, బయట ఉన్న ప్రకృతి చాలా బలమైనవి. ఎప్పుడైతే జీవుడు బాహ్యంలో ఉన్న ప్రకృతిని విషయ సుఖాలను విడిచిపెట్టి నేను నాది నువ్వు నీది అనే భేదభావను విడిచిపెట్టి అంతర్ముఖుడై ఆత్మదర్శనం చేస్తాడో అప్పుడు అతనికి ఏ భయము ఉండదు. అది సో ఎప్పుడైతే వాడు అంతర్ముఖుడై లోపల ఉన్న వాడుకున్న చైతన్య శక్తిని కానీ ఆత్మశక్తిని కానీ తెలుసుకుంటాడో అప్పుడు వాడికి ఎటువంటి భయాలు కానీ ఎటువంటి ఆందోళన కానీ ఎటువంటి మోహం కానీ వాడు కట్టుకోదు, పరిపూర్ణుడు అవుతాడు. కరెక్ట్. శుద్ధ సత్వ గుణ ప్రధానంగా ప్రకాశిస్తాడు ఆ జీవుడు. బ్రహ్మ నిర్మలమైన హృదయంతో పరమాత్మను గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు సంతృప్తి చెందాడు పరమాత్మ. బ్రహ్మకు తన చిద్రూపాన్ని చూపించాడు, ఆత్మతత్వాన్ని బోధించాడు. తరువాత బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చొని ఈ సృష్టిని ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాడు. కానీ సృష్టి చేయడానికి తగిన విధి విధానాలను తెలుసుకోలేకపోయాడు. బేసిక్ ఏంటంటే బ్రహ్మ పుట్టాడు, పద్మం నుంచి పుట్టాడు, అంటే విష్ణు బుడ్డులో నుంచి వచ్చాడు అనేసి మనం అప్పుడు చదువుకుంటాం. సో అది ఆ బుడ్డులో నుంచి వచ్చిన బ్రహ్మ ఏం చేస్తున్నాడు అంటే ఆయన అట్టు ఇట్టు చుట్టూ చూస్తున్నాడు. సో ఆయన ఎక్కడి నుంచో తపా తప అని చెప్పి ఒక సౌండ్ వినిపించింది. తప తప అంటే తపస్సు చేయండి. తపా తప అంటే నీటిలో వచ్చే తపాను కాదు. ఓకే. సో తపస్సు చేయుడు అంటే దాని అర్థం ఏమిటి? దేని తపస్సు చేయమంటున్నాడు? ఇప్పుడు ఏమి కనిపించిందని బ్రహ్మదేవుడు జీవన కనిపిస్తే కదా తపస్సు చేయడం. అంతేనా? మరి ఏమీ కనకుండా తపస్సు ఏం చేయాలి? ఆయనకి ఆయన ఉన్నాడని తెలుసు కదా. అసలు ఆయన ఎందుకు వచ్చాడో తపస్సు చేస్తే సరిపోతుంది. అంటే ఆయనలో ఉన్నది ఏమిటి, ఆ చైతన్య శక్తి ఏమిటి అనేది తపస్సు చేస్తే ఆ తపస్సులో అర్థం అవుతాడు పరమాత్మ అనే విషయాన్ని. అంటే ఇక్కడ తపస్సు అనేది ఎంత ఇంపార్టెంటో చెప్పుకొస్తున్నాడు ఆయన. బ్రహ్మ చేసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే తపస్సు చేయడం. అంతే. తపస్సు అంటే మనం అనుకున్నట్టుగా ముక్కు మూసుకుని చెట్టు కింద కూర్చొని ఏదో తపస్సు చేయడం కాదు. అది కూడా తపస్సు, కానీ దాన్నే తపస్సు అంటారు. తపస్సు అంటే బాగా తప్పించడం. అంటే దేనికోసం నువ్వు తప్పిస్తావు అది తపస్సు అవుతుంది. నువ్వు బాగా డబ్బు కోసం తప్పించావు అనుకో, డబ్బు మీద నువ్వు తపస్సు చేసావు. ఓకే. తిండి కోసం తప్పించావు అనుకో, తిండి మీద తపస్సు చేసావు తిండి కోసం. పరమాత్మ కోసం తపన చేసావు అనుకో, నీ మనస్సు ఆయన కోసం తప్పించింది అనుకో. సో ఇది పరమాత్మ తపస్సుగా మారింది. అసలు ఇది యాక్చువల్ గా తపస్సు తలకు డెఫినేషన్. అంతేనా? బ్రహ్మగారు ప్రాణవాయువును బంధించాడు, ఇంద్రియములను తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఏకాగ్ర చిత్తంలో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అది సో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన. ఆయనకి 1000 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ. అంతే. అంటే సృష్టి చేయక ముందు ఆయన పుట్టి ఆయన ఒక 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు అంటే ఇంకెంత టైం వెళ్ళిందో. అంతే కదా. అంటే ఆయనకి ఆయన అర్థం అవడం కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అవును. బ్రహ్మ చేసిన తపస్సుకు సంతోషించాడు పరమాత్మ. బ్రహ్మకు తన లోకాన్ని చూపించాడు, అదే వైకుంఠము. అంతే, వైకుంఠ లోకాన్ని చూపించాడు. వైకుంఠంలో ఎటువంటి బాధలు లేవు, మోహము లేదు, భయము లేదు. అన్ని లోకముల కంటే గొప్ప లోకం వైకుంఠము. అంతే, పుణ్యం చేసుకున్న వారు, ఆత్మ జ్ఞానం పొందిన వారు మాత్రమే వైకుంఠానికి రాగలరు. అంతే. అంటే వైకుంఠం అంటే మన మహావిష్ణువు ఉండే చోటే కదా. అంతే. ఓకే. మహావిష్ణువు ఉండే చోటు వైకుంఠం అంటే. అంతేకాదు, వైకుంఠంలో సత్వగుణము, రజోగుణము, తమోగుణము గాని వాటి కలయిక గాని మచ్చుకైనా కనిపించవు. ఎటువంటి గుణాలు లేని నిర్గుణ తత్వమే ఆ వైకుంఠంలో ఉంటాదని చెప్తున్నారు. అంటే పరమాత్మ ఉండే ప్లేస్ లో ఏముంటది? అంతే, ఏమి ఉండదు. మాయ ఉండదు. మాయ ఉండదు ఫస్ట్. అదే కదా ఇంపార్టెంట్. అంతే గురు. ఏ ప్లేస్ లో అయితే మాయ లేదో అది పరమాత్మ స్థానం. ఆయన స్థానం ఏమిటి అంటే మాయ లేని చోటు. కరెక్ట్. అక్కడ ఉన్నదంతా ఏ గుణము లేని నిర్గుణ తత్వము. వైకుంఠములో కాలము లేదు,
కాలం గడవడం గాని కాలానుగుణంగా వస్తువులు నాశనం అవడం గాని లేదు. వైకుంఠంలో ఏ ఉండవు, కాలమనే కాన్సెప్ట్ లేదు. అవును, అంతే. అంటే కాలం లేదు అంటే అది ఊహించుకోవడానికి వర్ణనాతీతంగా ఉంది. అదే ఏంటంటే కాలం లేవడం అంటే ఇప్పుడు ఎంతసేపు ఉన్నాము వైకుంఠంలో, ఇప్పుడు ఎంతవరకు ఇంకా ఉండాలి, ఇప్పుడు ఎంత అయింది, ఒంటికేటైందో, రెండైందో, మూడైందో, నాకు దాహం వేయట్లేదు, ఆకలి వేయట్లేదు, నాకేమైనా అయిపోతుందేమో, ఇదేం లోకం అండి అనే ఆలోచన వచ్చింది అనుకో, ఆ లోకం పేరు వైకుంఠం అది. అంతే, ఓకే. అక్కడ కాలమే లేదు, వికారాలు లేవు, రుచులు లేవు, ఆలోచనలు లేవు, అక్కడ ఉన్నదంతా కూడా ప్రశాంతత, ఆనందం. కొన్ని కొన్ని హాలీవుడ్ మూవీస్ లో అంటే వాళ్ళు వెళ్తుంటారు గురుగారు ఇంకొక ప్లానెట్స్ కి, అక్కడ వాళ్ళకి అలానే ఉంటది అనమాట, ఆకలి వేయదు, ఏవేయ. సో అవన్నీ కూడా ఈ కాన్సెప్ట్ నుంచి వాళ్ళు సినిమాలు తీసుకు కూడా ఈ కాన్సెప్ట్ నుంచి రావాల్సిందే. అవును, వైకుంఠంలో కాలం లేదు, కాలం గడవడం కానీ కాలానుగుణంగా వస్తువులు నాశనం అవడం కానీ లేదు. అంటే రాగద్వేషములు ఇస్తా ఇస్తాను లేవు, లౌకికములు అయినా ప్రాపంచిక సుఖములు దుఃఖములు లేవు, ఆ సుఖ దుఃఖములను కలిగించే మాయ కూడా అక్కడ లేదు. మెయిన్ గా మాయ లేదు, ఎందుకంటే మాయ ఉంటే ఇవన్నీ కలిగిస్తూ ఉంటది, మాయ లేకపోతే లేనట్టే కదా. అంతే గురు, అక్కడ ఉన్న వారంతా భగవంతుని సేవలో నిమగ్నమైన వాళ్ళే, ఉన్న వాళ్ళంతా కూడా. అక్కడ ఎవరుంటారు గురుగారు? అక్కడ ఎవరుంటారు? వైకుంఠంలో భక్తులే ఉంటారు. ఏ భక్తులు ఉంటారు? పరమాత్మ భక్తులే ఉంటారు అక్కడ. కరెక్ట్. అంతే, వైకుంఠంలో లక్ష్మీదేవి నిరంతరము శ్రీమన్నారాయణ పాద సేవనం చేస్తూ విష్ణు కీర్తిని గానం చేస్తూ ఉంటుంది. విష్ణుని కీర్తిస్తూ గానం చేస్తూ ఉంటుంది. అంతే, అటువంటి వైకుంఠంలో సునందుడు, నందుడు, ప్రబలుడు ఆ మొదలగు పార్షాదులతో సేవింపబడుతున్న సేవింపబడుతూ ఉన్న శ్రీ మహావిష్ణువును బ్రహ్మదేవుడు చూశాడు. ముందే వాళ్ళందరూ. అవును గురుగారు, సునందుడు, నందుడు, ప్రబలుడు. సో వాళ్ళెవరు మరి, వాళ్ళు ఎవరైతే మహాభక్తులు అయి ఉంటారు, పూర్వకల్పంలో ఉన్న వాళ్ళు అయి ఉంటారు, అదే ఎవరు ఏమిటనేసరికి దాని డీటెయిల్స్ లేవు. కానీ మొత్తానికి ఈయనకంటే ముందు ఎవరు వైకుంఠంలో ఆల్రెడీ తిష్ట వేసుకుని కూర్చుని పరమాత్మను పూజ చేస్తూ ఉన్నారు అక్కడ. అవును, వాళ్ళని పరమాత్మను సేవిస్తూ ఉన్నారు అక్కడ. అది ఆ మహావిష్ణువు చూపులలో దయ ఆనందము ఉన్నాయి, ఆయన పెదాల మీద చిరునవ్వు ఉంది. చతుర్భుజుడు పీతాంబరధారి వక్షస్థలమున శ్రీలక్ష్మిని ధరించిన విష్ణువును చూచాడు బ్రహ్మ. అది ఓకే, మొత్తానికి పరమాత్మను చూశాడు, విష్ణువుని చూశాడు బ్రహ్మ. అంతే అంటే ఇంతవరకు తపస్సు చేసింది ఎవరి కోసమో ఆయన ప్రత్యక్షం అయ్యి ఆయన లోకాన్ని చూపించాడు ఒకసారి. నేనే కాదు, నాతో పాటు ఎవరో ఉన్నారు ఇక్కడ అని అనుకున్నారు. అవును, పరమాత్మ దర్శనం కాగానే బ్రహ్మకు ఒళ్ళంతా పులకరించింది, కళ్ళ నిండా నీళ్లు నిండాయి. పరమాత్మ పాదములకు భక్తితో నమస్కారం చేశాడు బ్రహ్మ. అది సో మొత్తానికి ఒకసారి ఆయన స్తుతించాడు, ఆయనకి నమస్కార భావనతో ఆయన్ని అర్చించాడు. తన పాదములకు నమస్కరిస్తున్న బ్రహ్మను రెండు చేతులతో లేవదీశాడు పరమాత్మ. ఆయనతో మృదు మధురంగా ఇలా అన్నాడు. అంటే గురుగారు ఇక్కడ విష్ణువు కదా అక్కడ ఉన్నది, అంటే పరమాత్మ అన్న ఎవరన్నా ఒకటే, కానీ ముందు మాయలో ఉన్నావే, మళ్ళీ మాయ అంటే డౌట్. పరమాత్మ కోసం చెప్తూ చెప్తూ అంటే బ్రహ్మ కంటే విష్ణువే ఉన్నాడంటే అయితే విష్ణువే ముందా అనే, విష్ణువే ముందు కదా, డౌట్ ఏమి అందులో. విష్ణువే ముందు మరి, విష్ణువు నుంచి, విష్ణువు బొడ్డు నుంచి కదా బ్రహ్మ వచ్చాడు. ఓకే, మరి విష్ణువే ముందు కదా అప్పుడు. ఓకే, కరెక్ట్ కరెక్ట్. అవును, నీకు డౌట్ వచ్చిందంటే నువ్వు మాయలో ఉన్నావు లెక్క, సందేహం లేదులే. సో కానీ నువ్వు అడిగిన ప్రశ్న అయితే వ్యాలిడ్ ప్రశ్న. సో బ్రహ్మ ఏంటంటే సృష్టికర్త అని ఎందుకు అన్నారు అని చెప్పి, ఈ సకల జీవరాశిని సృష్టి చేసిన వాడు బ్రహ్మ అని మనం పురాణాల ద్వారా వింటున్నాం. ఆయన దానికి విభిన్నంగా చెప్తున్నాడు, ఏమంటాడంటే ఊరి వాగు నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఇందులోని, నీ చేసేది ఏమి లేదు, ఇదంతా కూడా పరమాత్మ నా ద్వారా తానే చేస్తున్నాడు, సకల జీవరాశుల్ని సృష్టి చేస్తున్నవాడు ఆయనే, కానీ నన్ను నిమిత్త మాత్రంగా అంటే నన్ను ఒక శరీరంగా తీసుకుని ఆ శరీరంలోకి ఆయన ప్రవేశించి ఆ జీవులంతటిని కూడా క్రియేట్ చేస్తున్నాడు. ఓకే, కానీ ఈ ఈ గొప్పతనం ఏదైతే ఉందో అది నాకు ఇచ్చాడు, అంటే బ్రహ్మ సృష్టి. బ్రహ్మ సృష్టి అంతే గురు అని అందరూ బ్రహ్మ సృష్టి అనే అంటారు కదా. కానీ బ్రహ్మ ద్వారా సృష్టి చేస్తున్నాడు, విష్ణు ద్వారా స్థితి చేస్తున్నాడు, మహేశ్వరుడు ద్వారా లయం చేస్తున్నాడు. అయితే గురుగారు అయితే పరమాత్మ ఫస్ట్ ఉన్నాడు నిరాకారుడుగా, తన ఫస్ట్ ఆకారం తీసుకున్నది విష్ణువుగా అని చెప్పచ్చు అనుకోవచ్చు. అంతే కదా, అంతే. అక్కడి నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇలాంటి విష్ణువు చాలా మంది ఉంటారు, ఇలాంటి బ్రహ్మలు చాలా మంది ఉంటారు. ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న ఒక బ్రహ్మాండం కోసం, అంతే. ఒక బ్రహ్మాండంలో ఒక బ్రహ్మ, ఒక విష్ణువు ఇప్పుడు కనిపించాడు ఆయనకి. బ్రహ్మ ఎప్పుడైతే చూసుకున్నాడో అటు ఇటు చూసాడు, ఆయనకి ఆయన సంబంధించిన బ్రహ్మాండమే కనిపిస్తుంది. అవును, అంతే. ఇంకా ఎన్నెన్ని బ్రహ్మలు ఉన్నారో, ఎన్నెన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో ఎవరికి తెలియదు, రికార్డు లేదండి. అవును, ఇదో కథ విన్నాను గురుగారు. ఇక్కడ మనం చూస్తుంది అంటే చతుర్ముఖ, అంటే నాలుగు ముఖాలే
ఉన్న బ్రహ్మనే ఇంకొక బ్రహ్మాండంలో 8 ముఖాలు, ఇంకొక బ్రహ్మాండంలో 16 ముఖాలు అలాగా వెళ్తూ 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 ఉంటే ఒక 1000 ముఖాల బ్రహ్మ కనిపించాడు, అతనే పరమాత్మ అనే ఒక కథ. సహస్రముఖ బ్రహ్మ కనిపిస్తాడు అని చెప్పి కథలో విన్నాం. సో ఆ కథ భాగవతంలో వస్తుందేమో చూద్దాం తర్వాత దానికోసమే. బట్ అది అది పౌరాణికులు గాని పెద్దలు గాని చెప్పిన మాట. అంటే ఇన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి కాబట్టి ఇలా ఉండే అవకాశం ఉంది, దానికోసం ఎవరికి తెలియదు. ఇప్పుడు దానికోసం తెలిసే రీసెర్చ్ ప్రయత్నాలు చేయక్కర్లేదు. ఇన్ని బ్రహ్మాండం, నీ బ్రహ్మాండమే నీకు తెలియదు, మిగతా బ్రహ్మాండాల కోసం అక్కర్లేదు. అంతే, తన పాదములకు నమస్కరిస్తున్న బ్రహ్మను రెండు చేతులతో లేవదీశాడు పరమాత్మ. ఆయనతో మృదు మధురంగా ఇలా అన్నాడు. ఇప్పుడు మళ్ళా ఇక్కడ నుంచి చేతులున్నాయేంటంటే బ్రహ్మకి, చేతులున్నాయేంటంటే విష్ణువుకి, మళ్ళా చేతులు కాళ్ళు ముక్కులు, మళ్ళీ టెన్షన్ ఏంటంటే ఈ మాయొద్దు. ఓకే, ఇదే మాయ అంటే. సో చేతులు ఉన్నవాడే విష్ణువు, కాళ్ళు ఉన్నవాడు బ్రహ్మ, మనలాగే ఆయనకి కాళ్ళు చేతులు ఉన్నాయి, ఇలా వద్దు. సో ఆయన ఒక ఆకారాన్ని తీసుకోవాలి కాబట్టి ఒక ఆకారం తీసుకున్నాడు, అంతే. ఆకారం ఆయన కాదు, అంటే మనకు అర్థం కాదు, మనలాగా కనిపిస్తున్నాడు అంతే. ఓ బ్రహ్మదేవ, నీవు సృష్టి చేయవలన అనే కోరికతో నా గురించి తపస్సు చేశావు. నీ తపస్సుకు నేను సంతృప్తి చెందాను. నీకు ఏమి వరము కావాలో కోరుకో, ప్రసాదిస్తాను. నిన్ను తపస్సు చేయమని తప అనే శబ్దములతో నేను నిన్ను ప్రేరేపించాను. నా ప్రభావంతోనే నీవు ఈ వైకుంఠమును దర్శించగలిగావు. అంటే బేసిక్ ఇంతకు మనం అనుకున్నాం కదా, ఆయన పుట్టగానే ఆయనకి తప అనే శబ్దం వినిపించింది. అవును గురుగారు. ఓ మాధవ, సాలెపురుగు ఎలాగైతే తన నోటి నుండి వచ్చే రసం ద్వారా ఆ దారాన్ని సృష్టించి గూడు అల్లుకొని మరలా ఆ దారమును తన నోటిలోని లాక్కుంటుందో, అలాగే నీవు కూడా నీ మాయాశక్తి చేత బ్రహ్మగా సృష్టించి విష్ణువుగా పోషించి శివుడిగా మరలా నీలోనే లయం చేసుకుంటున్నావు. ఆ పరంపరలోనే సృష్టి చేయడానికి నన్ను నియమించావు. అది ఇది ఒక పరంపర. సో ఈ పరంపరలో అంటే ఇది ఒక ప్రాసెస్ అని, ఇది ఒక ప్రాసెస్, ఇది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటది. సో బ్రహ్మ సృష్టి చేయడం, విష్ణువు స్థితి చేయడం, శివుడు లైవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటది. కానీ మూడు చేస్తున్న వ్యక్తి ఒకడే, ఆయన పరమాత్మ. ఆయన నువ్వు విష్ణువు అనుకో, శివుడు అనుకో, బ్రహ్మ అనుకో, అది నీ ఇష్టం, అది డజంట్ మ్యాటర్. వాళ్ళు అనుకున్నామంటే అది మాయ, ఇదొకటి, ఇది ఒక మ్యాటర్ కదా. అనుకోకపోతే ఒక మాయ, అనుకుంటే ఒక మాయ, అంతేనా? బట్ ఆయన చెప్తుంది ఏంటంటే, ఇదంతా ఏమి లేదయ్యా, కానీ ఇది ఒక ప్రాసెస్ నడవాలి కాబట్టి, సృష్టి ప్రాసెస్ ఒకటి నడవాలి, మాయ ప్రాసెస్ ఒకటి నడవాలి. అంటే లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేయాలి, ఉన్నదాన్ని లేనట్టు చెప్పాలి. సో ఇదంతా కూడా ఒకటి జరగాలి అంటే దానికి ఒకటి కారణం కావాలి. ఆ కారణం ముగ్గురు వై నువ్వే వచ్చావు, సృష్టి స్థితి లయకారకుడు వై. అవును, వచ్చి చేస్తుంది, పోషిస్తుంది, లయం చేస్తుంది నువ్వే. అంతే గురు. అవును, సృష్టి ఎలా చేయాలో నాకు కూడా తెలియజేయి. అది చేస్తున్నావు కాబట్టి మళ్ళీ నన్ను మాయలో పడేవు. సో సృష్టి ఎలా చేయాలి నువ్వే చెప్పు. అంతే, మళ్ళీ ఇంకా నన్ను ఇవ్వాలి చేయడం. బ్రహ్మదేవుడు పరమాత్మ కలగా అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుని మాటలు విన్న పరమాత్మ ఇలా అన్నాడు. నీకు పరమ గుహ్యమైనది, విజ్ఞానవంతమైనది, రహస్యమైనది అయిన జ్ఞానమును నీకు ఉపదేశిస్తాను, స్వీకరించు. ఇది అసలు విషయానికి వచ్చాం మనం, యాక్చువల్లీ కోర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, అంటే కోర్ పార్ట్ ఆఫ్ భాగవతంలోకి వచ్చాం. అంటే భాగవతం అనేది మొట్టమొదట సాక్షాత్తు పరమాత్మ. ఏ పరమాత్మ? విష్ణువుగా ఉన్న పరమాత్మ. విష్ణువుగా ఉన్న పరమాత్మ. ఇది ఇప్పుడు మాయపోయింది నీకు, విష్ణువే అన్నావు అనుకో, ఇదో మాయ. మళ్ళీ శివుడు చెప్పలేదు ఏంటంటే, శివుడు తెలియదు ఏంటంటే, శివుడు కూడా తెలుసు. అయితే విష్ణువుగా ఉన్న పరమాత్మ బ్రహ్మకి బోధిస్తున్నాడు ఏమిటి, భాగవత తత్వాన్ని. అందుకే ఆయన ఏమన్నా చాలా గుహ్యమైన, విజ్ఞానవంతమైన, రహస్యమైనది అని నీకు చెప్తున్నాను. ఇది చతుర్శ్లోక భాగవతం అంటారు దీన్ని. అంటే నాలుగు శ్లోకాల్లో భాగవతం మొత్తం చెప్పిస్తాడు ఆయన. ఓకే, అంటే బ్రహ్మకి నాలుగు శ్లోకాలు పట్టింది భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి. ఓకే, అది ఆ తర్వాత నారద మహర్షికి మరికొన్ని శ్లోకాలతో వినిపించాడు బ్రహ్మదేవుడు. సో ఆ తర్వాత నారద మహర్షి వ్యాసుడికి ఇంకా మరికొన్ని శ్లోకాలతో ఆయన చెప్పాడు. వ్యాస మహర్షి సుఖ మహర్షికి మరికొన్ని, సుఖ మహర్షి మన పరీక్షితుడికి మరికొన్ని. ఓకే, సో ఇలా కొన్ని కొన్నిగా అవి వ్యాప్తి చెంది 18,000 అయ్యాయి. 18,000 శ్లోకాలతో ఇప్పుడు ప్రస్తుతం భాగవతం అనే పుస్తకం ఏదైతే ఉందో, భాగవతం అనే పురాణం ఏదైతే ఉందో అలా వచ్చింది అది. సో మరి 18,000 ఎందుకు వచ్చాయి అంటే, నాలుగే ఉండాలి కదండి అన్నావు అనుకో, బ్రహ్మదేవుడికి 4 సరిపోయి, మనకి ఆ 4 చాలు. అంతే, అంతేనా? బేసిక్ గా భాగవతం అనేది ఒక కాన్సెప్ట్. ఓకే, భాగవతం అనేది ఒక కాన్సెప్ట్, పరమాత్మ తత్వాన్ని చెప్పే కాన్సెప్ట్. కరెక్ట్, అందుకే దాని పేరు భాగవతం అయింది. బ్రహ్మదేవుడు అన్ని సంవత్సరాలు తపస్సు చేశారు అంతకు ముందు, మా వాటి చేసి. కరెక్ట్, నాకు 4 శ్లోకాలు అర్థం అవ్వాలి కదా అంటే, నువ్వు 1,000 సంవత్సరాలు తపస్సు అర్థం అవుతా. అంతే,
మనం అనుకున్న ఈ సంవత్సరాలు కాదు, బ్రహ్మదేవుడి యొక్క 1000 సంవత్సరాలు. పోనీ ఈ సంవత్సరాలు అనుకునే చేయాలి. సో అలాంటి జ్ఞానాన్ని మన పరమాత్మ బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు, అదేంటో మనం విన్నాం. నేను ఏమిటో, నా స్వరూపము స్వభావము ఏమిటో, నా స్వరూపము ఏ పరిణామంలో ఉందో, నేను ఏ ఏ విధములైన గుణములు కలిగి ఉంటానో, నా వివిధ రూపములను లీలలు అన్నీ కూడా నీకు వివరిస్తాను. నా కృప వలన నీకు పైన చెప్పిన అన్ని విషయములు యథార్థమైన అనుభవపూర్వకంగా సంపూర్ణంగా లభిస్తాయి అని చెప్పాడు పరమాత్మ. అది అనుభవపూర్వకంగా కూడా అంట. సో అనుభవపూర్వకంగా మామూలుగా చెప్తే ఏదో థియరిటికల్ నాలెడ్జ్ కదండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు మనకి, అర్థం కాదు కదా. లేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా నీకు ఇస్తాను, అలాంటి విషయాలు చెప్తాను, నువ్వు టెన్షన్ పడక చెప్తాడు. అదేంటి చూద్దాం మనం. ఓకే చదువు. ఓకే. నీ యొక్క ప్రాకృతము అపాకృతము అయిన రూపము ఎట్టిది? ఇక్కడి నుంచి అవుతాను కూడా. ఇక్కడ నుండి 4 శ్లోకములను చతుర్లోకి భాగవతము అంటారు. అంటే పరమాత్మ బ్రహ్మకు ఈ 4 శ్లోకములలో భాగవతము అంతటిని ఉపదేశించాడు. ఆథర్ ఇందాక నేను చెప్పినట్టు, నేను ఏవైతే చెప్పానో ఆథర్ గారు బ్రాకెట్ లో పెట్టి రాసింటున్నాడు. ఇంతకు ముందు బ్రహ్మ పరమాత్మను 4 ప్రశ్నలు అడిగాడు. ఓకే, ఈ 4 ప్రశ్నలు అడిగాడు అంటే గురువు గారు, నీ యొక్క ప్రాకృతము అపాకృతము అయిన రూపము ఎట్టిది? మాయ అనగా నేమి? యోగ మాయ అనగా నేమి? ఈ మాయ యోగ మాయలతో నీవు ఈ లోకముల్లో సృష్టిని ఒక ఆట మాదిరి ఎలా నిర్మిస్తున్నావు? జీవులతో ఎలా ఆడుకుంటున్నావు? నీ ఆజ్ఞ మేరకు నేను ఈ సృష్టిని చెయ్యాలి అంటే నీ ఉపదేశము మేరకు నేను ఏమి చెయ్యాలి? ఈ సృష్టిని ఎలా నిర్వహించాలి? కరెక్ట్. ఓకే, టోటల్ గా ఈ 4 క్వశ్చన్స్ బ్రహ్మదేవుడు అడిగాడు పరమాత్మకి. బ్రహ్మ అడిగిన ఈ 4 ప్రశ్నలకు పరమాత్మ 4 శ్లోకములలో సమాధానం ఇచ్చాడు. దానినే చతుర్లోకి భాగవతం అంటారు. ఈ 4 శ్లోకములలో భాగవత సారం అంతా ఇమిడి ఉంది. ఈ 4 శ్లోకములు ఆధారం చేసుకుని వ్యాసుడు 18,000 శ్లోకములతో భాగవతమును రచించాడు. మొదట ఈ 4 శ్లోకములలో భాగవతమును పరమాత్మ బ్రహ్మదేవునికి ఉపదేశిస్తే, తర్వాత బ్రహ్మ ఆ 4 శ్లోకములను విస్తరించి నారదునికి చెప్పాడు. నారదుడు వ్యాసునికి ఇంకా విస్తరింప చెప్పాడు. నారదుడు చెప్పిన దానిని వ్యాసుడు ఇంకా విస్తరించి అనేక కథలు గాథల రూపంలో భాగవతమును రచించాడు. దానిని వ్యాసుడు తన కుమారుడు శుకునికి చెబితే శుకుడు పరీక్షితుడికి చెప్పాడు. అదే, సో ఇందాక మనం అనుకుంటున్నదే బేసిక్గా అవన్నీ కూడా ఏ విధంగా పరంపర, అంటే పరంపర అన్నాడు కదా, సో పరంపర ఏవైతే వచ్చిందో అదే చెప్తున్నాడు ఆయన. అంటే ఏ విధంగా ఈ శ్లోకాలు 4 శ్లోకాలు బ్రహ్మదేవు నుంచి నారదుడికి, నారదుడి నుంచి వ్యాసుడికి, వ్యాసుడి నుంచి సుఖమహర్షి, సుఖమహర్షి నుంచి మళ్ళీ శౌనకాది ఋషులంతా కూడా మాట్లాడుకుంటున్నారు కదా. సో ఈ మాట్లాడుకున్నదంతా కూడా ఆయన చెప్పుకొస్తున్నాడు. సో ఏ విధంగా అది అలా మారింది, రూపాంతరం చెందింది అని కాన్సెప్ట్ మాత్రం ఒకటే. ఓకేనా? ఫస్ట్ శ్లోకం నేను చదువుతున్నాను. ఫస్ట్ శ్లోకం శ్లోకంతో మొట్టమొదటి శ్లోకం అదేంటంటే పరమాత్మ మొట్టమొదటి పలికిన పలుకులు బ్రహ్మదేవుడితో. అంటే మొట్టమొదటిసారి అంటే మరి ఇందాక హలో అన్నాడు కదండి, హాయ్ అన్నాడు కదండి, అది కదా నా ఉద్దేశం. ఏంటంటే పరమాత్మకి బ్రహ్మదేవుడు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా 4 ఆన్సర్లు చెప్పాడు 4 శ్లోకాల్లో. అందులో మొట్టమొదటి ఆన్సర్ మొదటి శ్లోకంలో ఉంది. అదేమిటంటే, ఈ సృష్టికి పూర్వము నేను ఒక్కడినే ఉన్నాను, నాకంటే వేరుగా సూక్ష్మ రూపంలో గాని స్థూల రూపంలో గాని వాటికి కారణభూతంగా వేరే ఏ వస్తువు గాని వేరు ఎవరు కూడా లేరు. ఈ సృష్టి అంత్యము అయిన తరువాత కూడా నేను ఒక్కడినే ఉంటాను, ప్రళయ కాలంలో కూడా నేను ఒక్కడినే మిగిలి ఉంటాను, నాకన్నా పరమైనది వేరే ఏది కూడా లేదు. అంతే. సో ఇప్పుడు ఆయన అందులో అర్థం ఏమిటి, ఆ మొట్టమొదటి శ్లోకంలో ఉన్న అర్థం ఏమిటి అంటే, మొట్టమొదట ఆయనే ఉన్నాడు, మధ్యలో ఆయనే ఉన్నాడు, చిట్ట చివరికి కూడా ఆయనే ఉన్నాడు. ఇది సింపుల్ గా ఉందండి చెప్పడానికి, కానీ అర్థం చేసుకోవడానికి మాకు ఎందుకు అర్థం కావట్లేదు. మొట్టమొదటిగా ఉన్నది ఆయన ఏమిటి, మధ్యలో ఉన్నది ఏమిటి, చెట్టు చివరి ఉన్నది ఏమిటి, అంటే ఆయన మాట్లాడుతుంది ఏంటంటే 3 కాలాల్లో ఉన్నది చెప్తున్నాడు. ఏమిటి? భూత భవిష్యత్తు వర్తమాన కాలం. ఈ 3 కాలాల్లో ఉన్నది ఒక్కడే. ఇప్పుడు అది ఎందుకు చెప్పాలి ఆయన? ఎందుకు చెప్పాలంటే బ్రహ్మదేవుడికి ఒక డౌట్ వచ్చింది ఫస్ట్ లోనే, ఏమిటంటే నాకంటే ఇంకెవరైనా ఉన్నారా, నేనేనా ఫస్ట్, అంతే కదా, ఏం చేయాలి నేను,
అంతేనా? సో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, నీకంటే ముందు నేను ఉన్నాను, నువ్వు సృష్టి చేస్తావు కదా అప్పుడు నేను ఉంటాను, నీ సృష్టి అయిపోతుంది కదా అప్పుడు నేనే ఉంటాను, ఓకే నీకు టెన్షన్ లేదు, ఎందుకంటే నీ వెనకాత నేనే ఉన్నాను, నీతోనూ నేనే ఉన్నాను, నీ తర్వాత నేనే ఉన్నాను, అసలు ఉన్నది నేనే ఉన్నది నేను. సో నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది పరమాత్మ తత్వం. దీన్ని మనం అన్వయించుకున్నట్టయితే పరమాత్మ ఎప్పుడూ స్థితికారకుడుగా ఉంటాడు, సృష్టికర్తగా ఉంటాడు, లయకారకుడుగా కూడా ఉంటాడు. అసలు ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. ఎందుకు చెప్తున్నాడు ఉంటాడు అని? ఎందుకంటే సత్ ఎప్పుడు ఉండేది సత్యం కదా, దాన్ని కదా పట్టుకోవాలి మనం. అంతే, ఎందుకంటే ఇప్పుడు ఈ మూడు కాలాల్లో ఉండే వస్తువు ఏదైతే తెలుస్తుందో బ్రహ్మకి, బ్రహ్మ దాన్ని పట్టుకుంటాడు ఇప్పుడు. అంతే, సో బ్రహ్మ దాన్ని పట్టుకోవాలి, దాన్ని అదే ఆధారం. అవును, అంతేనా? సో అది మూడు కాలాల్లో ఉండాలి. ఆ మూడు కాలాల్లో ఉండాలి ఏది? అది నేనే అంటాడు ఆ పరమాత్మ తత్వం. ఆ చైతన్యం అనేది ఉండాలి. అంతేనా? అంతే. సో అది ఆయన మూడు కాలాల్లో ఉన్నవాడిని నేనే, ఎప్పుడు ఉన్నవాడిని నేనే, ఇంతకు ముందు ఉన్నవాడిని నేనే, ఓకే తర్వాత ఇదంతా లైవ్ అయిపోయిన తర్వాత కూడా ఉండేది నేనే, నేను కాకుండా మరొక వస్తువు లేనే లేదు, లేనే లేదు అని కన్ఫర్మ్ చేశాడు. కన్ఫర్మ్ చేసి చెప్పారు. ఇప్పుడు రెండవ శ్లోకం, రుతేర్థం ఎత్ర ఏత నా ప్రతి ఏత చార్మని తద్విధ దాత్మానో మాయాం యథా బాసో యథా తమః. రెండో శ్లోకం, పరమాత్మ మాయ ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి, పరమాత్మను తెలుసుకుంటే మాయ అదృశ్యమైపోతుంది, మాయలో పడితే పరమాత్మ గోచరం కాదు, చీకట్లో ఉంటే ఏమీ కనిపించదు, వెలుగులోకి వస్తే అన్నీ కనిపిస్తాయి, అంటే చీకటి అదృశ్యమైపోతుంది. ఈ సృష్టి అంతా పరమాత్మ మాయామోహంలో పడి ఉంది, ఆ మాయలో నుండి బయటపడి పరమాత్మను తెలుసుకోవడమే మానవుని కర్తవ్యము. అంటే సో మానవుడి కర్తవ్యం ఏమిటి అంటే మాయలో నుంచి బయటికి రావడం, ఇదంతా కూడా మాయలో ఉంది. అంటే ఏమిటి, ఎలా ఇప్పుడు మాయ అని చెప్పి ఎలా చెప్తున్నాడు, మాయను ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు? ఇదంతా మాయలో ఉందండి, మాయలో ఉన్నాం మనం అని ఎలా గుర్తిస్తామండి? ఏ విధంగా మనం ఇప్పుడు ఆయన ఏదో చీకటి అని చెప్పాడు, ఎగ్జాంపుల్ మనకు మన బుర్రలకి ఏంటంటే ఇప్పుడు ఆయన బ్రహ్మదేవుడికి ఆ ఎగ్జాంపుల్ సరిపోయింది, డన్ అయిపోయింది. మనకి చీకటి లాంటి ఇంకో 100 చెప్పినా కూడా మనకి ఎక్కడ, ఇంకా అదే మాయలో కొట్టుకుంటాం. అంతేనా? సో మనకి మన జనరేషన్ కి ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పుకోవాలనుకున్నట్టయితే, ఇప్పుడు ఒక సినిమా థియేటర్ లోకి వెళ్ళావనుకో, సినిమా థియేటర్ లో టికెట్ కొనుక్కొని వెళ్తున్నాం, టికెట్ కొట్టుకుని సినిమా చూస్తున్నాం, ఆ సినిమాలో మళ్ళీ మనం ఏదో ఏ సినిమా అయినా తీసుకోవచ్చు, ఏదో మనం దశావతారం అనే సినిమా తీసుకున్నాం అనుకో, ఎప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్, లేదా ఒక బాహుబలి సినిమా ఏ సినిమా అయినా తీసుకో, సో ఆ సినిమాల్లో అనేక ఆకృతులు కనిపిస్తూ ఉన్నాయి, అనేక ఎమోషన్లు కనిపిస్తూ ఉన్నాయి, ఎవడో చస్తున్నాడు, ఎవడో కొడుతున్నాడు, ఎవడో చంపుతున్నాడు, ఎవడో ఏడుస్తున్నాడు, ఎవడో బాధపడుతున్నాడు, అంతే కదా. ఇప్పుడు ఆ సినిమా థియేటర్ నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు కూర్చొని ఆ ఏడుస్తున్నాడు కానీ నువ్వు ఏడుస్తున్నావు అనుకో, వాడు నవ్వుతున్నాడు కానీ నువ్వు నవ్వుతున్నాడు అనుకో, వాడు బాధపడుతున్నాడు, ఏదో పెద్ద తుఫాన్ వచ్చింది, సునామీ వచ్చింది, ఎంతో మంది కొట్టుకుపోయే పాప అనాథ పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, ఏది సినిమాలు ఇప్పుడు అవన్నీ చూసి నువ్వు ప్రభావం చెంది నువ్వు తెగ బాధపడిపోతున్నావు, నీ పక్కన డైరెక్టర్ గారు కూర్చున్నట్టు, ఓకే డైరెక్టర్ గారికి ఆనందం ఉందా, డైరెక్టర్ గారు నీలా ఏడుస్తున్నాడు అక్కడ కూర్చుని, అదే వాడు మనందరం చూసి నవ్వుతుంటాడు, వాళ్ళేదో దొక్కే దొరికే వీళ్ళంతా కూడా పిచ్చి వీళ్ళంతా నేనేదో సెంటిమెంట్ పెడితే సెంటిమెంట్కి ఏడిచేస్తున్నారు వీళ్ళంతా కూర్చుని, అది అంత నిజం కాదు కదా. అంతేనా? అంటే సినిమాలో జరుగుతున్నవన్నీ ఏమైనా నిజాలా? లేదు, ఇప్పుడు హర్రర్ సినిమా చూసేవాడు విపరీతమైన హర్రర్ సినిమాలు వచ్చేస్తున్నాయి కదా, హర్రర్ సినిమా చూసేంత వరకు టెన్షన్, గుండె అయిపోతాడు. కొంతమంది సినిమాలు చూసి కూడా గుండె అయిపోయి ఉన్నారు కదా, అంతే ఉన్నారు ఆ భయం. అవును, కానీ నిజంగా సినిమా ఒక మాయ కదా, అసలు సినిమానే మాయ. అంతేనా? సినిమాను ఒక రంగుల ప్రపంచం అని చెప్తా ఉంటారు, మాయా ప్రపంచం అని చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తారు సినిమాని? ఎందుకు చెప్తారు అంటే సినిమాలో జరుగుతున్న ప్రతిదీ నాటకమే, నాటకం, ఏది నిజం కాదు. వాడిని వీడు కొట్టుకోవడం, వాడిని వీడు తిట్టుకోవడం, వాడు ఏడవడం, వాడు చచ్చిపోవడం, బతకడం, పుట్టడం, అందులో 10 మంది రావడం, ఇద్దరులా ఉండడం, నలుగురులా ఉండడం, ఏది నిజం కాదు. కానీ దీని అంతటికీ కనుక నువ్వు అంటుకున్నావు అనుకో, ఇది మాయ. అంతే, ఓకే, ఏది డబ్బులు ఇచ్చి కొనుక్కుని మాయలో ఉంటున్నావు. ఇప్పుడు అది కాకుండా నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఏమిటి అబ్బా ఏమి యాక్టింగ్ చేసాడయ్యా, ఎంత బాగా తీసాడయ్యా సినిమాని, ఎంత బాగా ఎమోషన్ పండించాడు. ఇప్పుడు ఒక దెయ్యాన్ని ఆకృతిని చూసి అబ్బా ఆ దెయ్యం చూస్తే ఎంత బాగా భయం వేస్తుంది, ఆ దెయ్యాన్ని ఎంత బాగా డిజైన్ చేశారు, అది ఏ విధంగా ఎమోషన్ పండిస్తా ఉంది ఆ సెంటిమెంట్, ఇది కనుక నువ్వు ఆలోచించావనుకో, నువ్వేంటి ఇప్పుడు ఆ ప్రకృతిని పొగుడుతున్నావు. అవును గురు, ఆ వెనకతున్న పరమాత్మ తెలుసు నీకు. అవును అవును, కదా,
ప్రతి మాయను కూడా అలానే చూడాలి నువ్వు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మాయను కూడా చూస్తూ ప్రకృతి ఎంత బాగుంది, పరమాత్మ ఎంత బాగా దాన్ని నిర్మించాడు, ఏ విధంగా కూడా మనకు ఉపయోగపడేలా చేస్తున్నాడు, కానీ దేనికి అంటుకోకుండా సరే. 10 మంది కమలాసం ఉన్నంత మాత్రం చేసిన దశావతారంలో నిజంగా 10 మంది ఉన్నారా? లేదు లేదు కదా. రోబోట్ సినిమాలో రజనీకాంత్ రోబోట్ లో నటించడం వల్ల నిజంగా రోబోట్ కాదు కాదు కదా. సో ఇదంతా కూడా మాయ కదా. సో మాయని అర్థం చేసుకోవడం అంటే ఇది. సినిమా ప్రపంచంలో ఏ విధంగా అయితే మనకి పాత్రలు కనిపిస్తున్నాయో, వాళ్ళు ఉన్న ఆవేదనలు కనిపిస్తున్నాయో, అవన్నీ కూడా అబద్ధమో, అవన్నీ నిజం కావో, ఇప్పుడు నువ్వు ప్రెజెంట్ లో ఉన్నదంతా కూడా అదే. ఇది ప్రపంచం అంతా ఒక సినిమా హాల్, కరెక్ట్, మనం ఇక్కడ ఉన్నాం అంతే. సో ఇప్పుడు ఇది సినిమా అని తెలిసిన వాడు దాన్ని ఏ విధంగా ఆనందిస్తున్నాడు వీడి జ్ఞాని. ఓకే, కానీ సినిమాలో మునిగిపోయిన వాడు, వాడు ఎంతలా మునిగిపోతాడంటే వాడికి ఏదో నష్టం ఫీలింగ్ ఏమని బాధపడిపోతాడు. ఓకే, సో వీడు అజ్ఞాని. సో అలా వాడిని చూసి పరమాత్మ ఏమో నవ్వుకుంటాడు డైరెక్టర్ లాగా. అంతేనా? సో అలాగే ఎందుకంటే అంత ఎమోషన్, అది సినిమారా, దానికి ఆవేశం పడాల్సిన అవసరం లేదు. సో అందులో ఏదో సరదాగా నేను తీసాను అంటే చూసుకుని వచ్చేయని చెప్పి చెప్తాడు ఆయన. నువ్వు వెళ్ళి అడ్డిపోయావు దానికి, ఏమిటంటే రోబోలో రజనీకాంత్ అలా కొట్టేసారు ఏంటి పాపం అని చెప్పి నువ్వు బయటకు ఏడిచావు అనుకో, నేను పిచ్చోడు అనుకుంటాను కదా. అది సినిమారా నాయన, అది నాటకం నిజం కాదు అని చెప్పి చెప్తాను. సినిమా చూస్తున్న వాడు కూడా అలానే చూస్తాడు అనుకో, ఇది నిజం కాదు అనే భావంతో కనుక చూస్తే వాడు జ్ఞాని కదా. వాడు దానికి అంటుకోడు సినిమా. అవును, వాడు సినిమాలో ఎన్ని బాధలు కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాడు బయటకు ప్రశాంతంగానే వస్తాడు. అంతేనా? వాడు సినిమా నుంచి భయపడుతూ వచ్చాడు అనుకో, వాడు ఆ మాయకి ప్రభావితం అయ్యాడు. అవును, అంతే. అంతేనా? ఇప్పుడు కూడా మనం మాయకి ప్రభావితం అవుతున్నాం. ఏమిటి ఈ సంసారం అనేది ఏదైతే ఉందో, తల్లి తండ్రి భార్య పిల్లలు పుత్రులు సంపాదన ఆస్తి పాస్తి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిజమే, నావి ఇవన్నీ కూడా నావే, నేను దీన్ని సాధించడానికే భూమి మీదకి వచ్చాను, ఇది మాయ, ఇది సినిమాలో ఉంటూ సినిమాకి అంటుకుపోయిన అజ్ఞాన స్థితి. ఓకే, సో ఈ సంసారంలో ఉంటూ కూడా నేను దీనికి చెందిన వాడిని కాదు, నా తత్వం పరమాత్మ తత్వం. ఓకే, సో నేను జ్ఞానిని, పరమాత్మే నాలో ఉన్నాడు. అహం బ్రహ్మస్మి, అహము అంటే నేను, అహం దాని సంగతి అంటే ఆత్మ తాలూక విశేషాలు తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అంటే. బ్రహ్మ జగత్తు, బ్రహ్మ తాలూక సృష్టిని తెలుసుకోవడమే బ్రహ్మ జ్ఞానం అంటే. ఓకే, ఇప్పుడు ఆత్మజ్ఞానానికి బ్రహ్మ జ్ఞానానికి తేడా ఉందా? రెండు కూడా నేత బ్రహ్మ సృష్టిని తెలుసుకోవడం బ్రహ్మజ్ఞానం అయితే, ఆత్మలో ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. అంతేనా? సో ఇది మాయ కోసం. ఇప్పుడు సినిమా ప్రపంచాన్ని ఒక మాయగా ఎగ్జాంపుల్ గా తీసుకుని చెప్తున్నాను. రెండో దాంట్లో కొంచెం ఉంది ఎక్స్ప్లెనేషన్. ఓకే ఓకే, ప్రతి ప్రాణిలో పరమాత్మ ఆత్మగా వెలుగుతూ ఉంటాడు. సో నాకు తెలిసి శ్రోతలు ఎవరు స్పీకర్ ఆన్ చేసి మ్యూట్ లో పెడితే బాగుంటది. ప్రతి ప్రాణిలో పరమాత్మ ఆత్మగా వెలుగుతూ ఉంటాడు, కానీ ఆ వెలుగును మాయా అనే ఆవరణము కప్పివేస్తుంది. అప్పుడు ఆత్మ జీవాత్మగా మారి ప్రాపంచిక విషయములలో పడిపోతాడు. కరెక్ట్, జనన మరణ చక్రంలో పడిపోతాడు. ఎప్పుడైతే జీవాత్మ ఈ ప్రాపంచిక విషయములను వదిలిపెట్టి పరమాత్మ వైపు చూస్తాడో, అప్పుడు అతనిని ఆవరించిన మాయా అనే చీకటి తొలగిపోతుంది. అంతే అంతే, తన స్వస్వరూపమైన ఆత్మ స్వరూపంగా వెలుగుతాడు. మాయా అంటూ వేరే ఏమీ లేదు, పరమాత్మ గురించి తెలియకపోవడమే మాయా. అంతే. సో మాయా అంటే సింపుల్ గా చెప్పాడైనా, పరమాత్మ కోసం తెలియకపోవడమే మాయా, తెలుసుకోవడం జ్ఞానం. అంతే, అర్థమైంది కదా? అంతే, జ్ఞానానికి మాయకి ఉన్న డిఫరెన్స్ ఏమిటి అంటే అది. అది దీనినే అవిద్య అంటారు. అవిద్య అంటే విద్య అంటే జ్ఞానం, అవిద్య అంటే జ్ఞానం లేనిది. లేని దానిని ఉందని ఊహించుకోవడం, సత్యమైన పరమాత్మ తత్వమును తెలుసుకోకపోవడం. అంతే. సో లేని దాన్ని ఉన్నట్టు ఊహించుకోవడం అంటే, ఇప్పుడు మన సినిమాలో చెప్పినట్టు, అంతే, సినిమాలో ఏదైతే నిజంగా లేదో అది ఉన్నట్టు ఊహించుకున్నాం అనుకో. ఇప్పుడు నిజంగా డైనోసార్ సినిమా జురాసిక్ పార్క్ అని చెప్పి వచ్చింది. అవును, ఇప్పుడు నిజంగా డైనోసార్లు ఉన్నాయి. అవును, ఉన్నాయి కాబట్టి చూసాను వీళ్ళు టికెట్ కూడా. అవును, నిజంగా డైనోసార్లు ఉన్నాయా? మరి సినిమాలో? సినిమాలో ఉన్నాయి. మరి బయట లేవు కదా. సినిమాలు ఉన్న డైనోసార్ నిజమే, నిజంగానే సినిమాలు ఉన్నాయి, కానీ బయట లేవు. ఇప్పుడు ఉన్నాయా లేవు అంటే ఉన్నాయి లేవు. అవును కదా. సో ఇది మాయా అంటే. సో దీన్ని యథార్థంగా తెలుసుకోవడమే జ్ఞానం అంటే. అంతే. సో ఇప్పుడు 3వ శ్లోకం, యదా మహాంతి భూతాని భూతే శూశ్చావ చేష్వను ప్రవిష్టాన్య
ప్రవిష్టాని తథా తేషున తేష్వహం. ఓకే, మూడో శ్లోకం. మూడో శ్లోకం. సో దాని యొక్క అర్థం ఏంటో చూద్దాం. పంచభూతములు ఐదు, భూమి ఆకాశము నిప్పు నీరు గాలి. ఈ సృష్టిలో ఉన్న దేవతలు మనుష్యులు జంతువులు పక్షులు పాకే జీవులు అన్నిటి దేహములు ఈ పంచభూతములతో తయారైనవే. పంచభూతములు అన్ని ప్రాణులలో అంతర్గతంగా ఉన్నప్పటికీ బయట స్వతంత్రంగా ఉంటున్నాయి. అలాగే పరమాత్మ కూడా ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటిలోనూ ఆత్మగా వెలుగుతున్న తాను మాత్రం వాటికి భిన్నంగా జీవుల లోపల బయట జీవుల లోపల బయట ఉంటున్నాడు. ఈ జగత్తులో పరమాత్మ అంతర్యామిగా వెలుగుతున్నాడు. అది సో బేసిక్ ఇప్పుడు ఇదేమిటి, ఇక్కడ పరమాత్మ తత్వం చెప్పేశారు గురుగారు. ఎగ్జిస్టెన్స్ చెప్తున్నాడు ఆయన, అంటే లోపట బయట కూడా ఉంటున్నాడు ఆయనే. ఈ లోపట బయట ఉండడం ఏంటంటే కదా, లోపట బయట ఉండడం ఏంటి? ఇప్పుడు లోపట ఉన్నాడంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను అనుకో, నీకు నువ్వు లోపట ఉన్నావు, నువ్వు బయట కూడా ఉన్నావు అనుకో, బయట ఉండడం ఏమిటి? అదే అవును, అంతే కదా. అంటే ఆయన అంటున్నాడు ఏంటి, ఇదంతా నేనే, అన్ని జీవరాశుల్లో ఉన్నది నేనే. కానీ జీవరాశులు బయట కూడా ఉన్నా నేనే, మరి బయట ఉన్నవాడు కనబట్టలేదే. అవును, జీవరాశులు ఉన్నవాడు తెలియట్లేదు, బయట ఉన్నవాడు కనబట్టలేదు. అవును, ఇది మాయ అంతేనా. సో ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఒక కుండను తీసుకున్నావు అనుకో, ఒక కుండ, ఇప్పుడు కుండలో గాలి ఉందా? కుండ తీసుకున్నావు, కుండలో ఇప్పుడు కుండ పగిలిపోయింది, కుండలో ఉన్న గాలి ఏమైంది? కలిసిపోయింది, బయట ఉన్న గాలితో కలిసిపోయింది. కలిసిపోయింది అంటే అది కొత్తగా పుట్టిందా ఇంతకు ముందు కొండ తయారు చేసినప్పుడు? లేదు, కలిసిపోవడానికి. మరి కలిసిపోయింది అంటున్నావు, అదంతా ఒకటే 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 గాలి. మరి గాలి కలిసిపోవడం ఏమిటి? బయట కూడా గాలిలో కలిసిపోయిందంట. కలిసిపోవడం ఏంటి అంటున్నాను నేను, ఇప్పుడు కలిసిపోవడం అంటే నువ్వు ఇప్పుడు గంగా నదిని తీసుకెళ్ళి సముద్రంలో వేసావు అనుకో, గంగా సముద్రంలో కలిసిపోయింది, ఇది బాగుంది. ఎందుకంటే గంగ వేరు సముద్రం వేరు కాబట్టి. కుండలో ఉన్న గాలి బయట గాలితో ఎలా కలిసిపోయింది? కలిసిపోయింది అని అడుగుతున్నాను నేను. కలిసిపోయింది అంటున్నావు కదా, ఓకే, ఎలా కలిసింది అంటాను? అది కొండ పగి అంటే అదే గాలి అక్కడ ఉంది. అసలు గాలి అనేది లేనే లేదు. ఓకే, కుండలో గాలి ఉంది అని ఏదైతే అన్నావో అది ఇంతకు ముందు కూడా ఉంది. దానికి ఒక కుండ ఆకారం పెట్టడం వల్ల కుండలో గాలి ఉంది అని అనుకుంటున్నావు. ఇప్పుడు ఆ కుండలో నువ్వు ఏదైనా వెలిగించావు అనుకో, ఇప్పుడు ఏ సబ్బో పడేసావు అనుకో కుండలో, అది ఏ ఆవకాయో పెట్టావు అనుకో, ఇప్పుడు కుండ అంతా ఆవకాయ వాసన వస్తుంది. ఇప్పుడు గాలి అంతా కూడా ఆవకాయ వాసన వస్తుంది అక్కడ, అంటే గాలి ద్వారా నీకు తెలుస్తా ఉంది. అంటే ఇప్పుడు గాలికి ఆవకాయ వాసన ఉందనా? లేదు, లేదు కదా. లేదు, అంటే గాలికి మరి ఆవకాయ వాసనకి తేడా ఏమిటి? ఎందుకు వచ్చింది వాసన? ఆవకాయ పెట్టడం వల్ల, గాలి ఉండడం వల్ల. అవును, కన్ఫ్యూజ్ అవుతుంది. సో కుండలో గాలి ఏదైతే ఉందని ఉందా కన్నావో, అది కుండలో ఉన్న గాలి మళ్ళీ బయట ఉన్న గాలితో కలిసిపోవడం అనే కాన్సెప్ట్ లేనే లేదు. అసలు ఉన్నది ఒకటే గాలి. అంతే, నువ్వు కుండలు పెట్టడం వల్ల సపరేట్ గా కుండలో ఒక గాలి ఉంది అనుకుంటున్నావు, అందుకే మాయ అన్నాడు ఆయన. అవును, సో అదే ఆయన ఏమంటాడంటే, నేను కుండ బయట ఉన్నాను, కుండ లోపట ఉన్నాను. అవును, అంటే కుండ బయట గాలి ఉంది, కుండ లోపట గాలి ఉంది. అవును, ఇప్పుడు నువ్వు కుండ అనే దాన్ని ఒక శరీరంగా తీసుకున్నట్టయితే శరీరంలో పరమాత్మ ఉన్నాడు, శరీరం బయట పరమాత్మ ఉన్నాడు. అంతే, అవును. అంటే ఇప్పుడు మనలో పరమాత్మ ఉన్నాడు, బయట అంటే మొత్తం గాలి ఉంది. పంచభూతాల్లో పరమాత్మ ఉన్నాడు అంటే గాలిలో కూడా పరమాత్మ ఉందనే కదా లెక్క కదా. అంతే, సో పరమాత్మ ఉన్నాడు, ఇప్పుడు శరీరం పడిపోయింది, ఇప్పుడు ఏమైంది? పరమాత్మ మళ్ళీ కలిసిపోయాడు. లేదు, అప్పుడు కూడా పరమాత్మ ఉన్నాడు. సో పరమాత్మ శరీరమే పోయి ఉన్నాడు. అవును, ఓకే. సో జీవుడు ఎప్పుడు ఉన్నాడు, అవును, దేవుడు ఎప్పుడు ఉన్నాడు, వీళ్ళిద్దరు ఒకటే. మధ్యలో కుండ అనే మాయ పోయింది, అంటే శరీరం అనే మాయ పోయింది. శరీరమే మాయ, చూసావా? అంతే, అర్థమైంది కదా, శరీరమే ఒక మాయ. ఇప్పుడు ఇప్పుడు ఒక 10 కుండలు తీసుకున్నావు అనుకో, 10 కుండల్లో 10 గాలులు ఉన్నాయి అంటావు నువ్వు. లేదు కదా, ఇప్పుడు 10 కుండలు పగల కొట్టేవనుకో ఏమయ్యాయి? ఏమి లేదు, గాలి అలానే ఉన్నారు. 10 కుండల్లో ఉన్న గాలి ఇంతకు ముందు ఉన్న గాలి అలానే ఉంది, గాలి తాలూకు శాతం తగ్గిపోలే. లేదు, అవును, కుండలే పగిలే కదా. నువ్వు కొంత గాలిని కుండలో దాచేసుకుని ఎక్కడికో పెట్టేశానండి నేను అన్నకు లేదు అవకాశం, అంతేనా? సో కుండలో గాలి, కుండ బయట గాలి ఎలా ఉందో, పరమాత్మ ఇప్పుడు కుండని జీవులుగా అనుకున్నట్టయితే ఈ గాలి రూపంలో ఉన్న కుండల్లో ఈ జీవుల్లో ఉన్న ప్రాణం ఏదైతే ఉందో, పరమాత్మ ఏదైతే ఉన్నాడో, ఈయన అన్ని జీవుల్లో ఉంటూ బయట కూడా ఉన్నాడు. అవును, అంటే గాలి ఏ విధంగా అయితే కుండని అంటుకోకుండా కుండలోనూ కుండ బయట కూడా ఉందో, పరమాత్మ కూడా ప్రకృతిలో ఉంటూ ప్రకృతి అంటుకోకుండా ప్రకృతి బయట కూడా ఉన్నాడు. అర్థమైంది, అర్థమైందా? ఓకే, నాలుగో శ్లోకం.
ఏతా వదేవ జిజ్ఞాసం తత్వ జిజ్ఞాసు నాత్మానః అన్వయ వ్యతిరేకాభ్యాం యత్ స్వాత్ సర్వత్ర సర్వదాః. ఓకే, దాని అర్థం ఆత్మను తెలుసుకోవడానికి రెండు రకాలు ఉన్నాయి, ఇది కాదు ఇది కాదు అని అంటూ ఆత్మ కంటే భిన్నమైన దానిని తీసేస్తూ సత్యమైన ఆత్మ స్వరూపమును తెలుసుకోవడం. ఇంకా రెండవది ఇదే బ్రహ్మము, దీనికంటే పరమైనది లేదు, పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, పరమాత్మ కన్నా వేరు వస్తువు ఈ సృష్టిలో లేదు అని దృఢ భక్తిని విశ్వాసమును కలిగి ఉండడం. అది ఓకే. సో ఇది ఏదైతే నాలుగో శ్లోకం ఏదైతే చెప్పబడిందో ఇది ఫైనల్ కంక్లూజన్ శ్లోకం. అవును. ఓకే, సో ఇది లేదు అది ఉంది, అది లేదు ఇది ఉంది అని ఏవైతే మనం అనుకుంటున్నామో ఇదంతా కూడా మాయనే. మళ్ళీ నిజానికి అది ఉంది ఇది లేదు అని కాన్సెప్ట్ లేదు. సో అయితే మనం దీనికోసం పూర్తిగా ఈ నాలుగో శ్లోకం ఏదైతే ఉందో దీనికోసం నేను రేపటి రోజు చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు మనకు బాగా టైం అయిపోయింది కాబట్టి. ఈ మూడు శ్లోకాల తాలూకు అర్థం తెలిసింది కదా ప్రస్తుతానికి, అంటే ఆయనే ఉన్నాడు మొదట మధ్యలో చివరిలో. ఓకే, ఆది అంతం ఉన్నవాడు ఆయనే, లేనివాడు ఆయనే. అవును. ఓకే, సో మాయా జగత్తును సృష్టించిన వాడు ఆయనే, మాయలో లేనివాడు ఆయన, ఉన్నవాడు ఆయన. అవును, లోపల ఉన్నవాడు ఆయనే, బయట ఉన్నవాడు కూడా ఆయన. సో పరమాత్మ తత్వాన్ని ఆయన చెప్పుకొస్తున్నాడు. సో నాలుగో శ్లోకంలో ఆయన ఏం చెప్పాడు అని అనేది రేపటి రోజు చూద్దాం. అది ఎందుకు నీకు ఈరోజు చదవమని చెప్పానంటే నాలుగోది ఈ నాలుగు కలిపి ఉంటాయి. ఓకే, సో దాన్ని విడగొట్టడం ఇష్టం లేక నీకు నాలుగో చదవమని చెప్పాను. ఓకే, సో దీనికోసం రేపటి రోజున మనం ఒకసారి మళ్ళీ దాన్ని చూద్దాం. సరేనా? సరే అయితే మరి ఈ రోజు ఇక్కడ ఆపుదాం, రేపు నాలుగో శ్లోకం చూస్తూ మిగతా విశేషాలను కూడా చర్చించుకుందాం. సరేనా? ఓకే, శ్రోతలందరికీ సెలవు, నమస్కారం. కృష్ణార్పణం. కృష్ణార్పణం.